నా పేరు రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్. బహదూర్ పెద్ద కొండవీడికి అంత అర్థ పేరు నువ్వు. కూర్పేటి నీ గొప్పతనం పోదు. డై త్వరగా తయారు చేసి తీసుకురండి. చిత్త ఏం గంటలు ఆగుతావు? ఓసుకో మళ్ళా. అయ్ నెమ్మదిగా. ఎట్లయ్ అబ్బా నొప్పి? నొప్పి లేదు, గిప్పి లేదు, నిలబడు. అయ్యా ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా దర్శించాలి. అలాగే దొరికిద్దాం. పూర్తి రాణయ్య గారు, రాజు తలుచుకుంటే దెబ్బల కురవని, మీరు తలుచుకుంటే కాందే ఉంది. అదేం మాట చక్రపాణి గారు, మీరుండి చక్రం తిప్పుతుండబట్టే ఈ జమీందారి ఇలా చల్లగా సాగిపోతుంది. నాదేముంది రామయ్య గారు, నేను ఒట్టి గార్డియన్నే. ఇదంతా మా బావగారు పెద్ద జమీందారు గారు వేసిన బాట. నేను తూచా తప్పకుండా ఆచరిస్తున్నాను అంతే. టైం అయింది అబ్బాయి. ఏనా మీరు? చిన్నబాబు గారు వస్తున్నారు. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. రండి చిన్నబాబు గారు, మీకోసం అంతా ఎదురు చూస్తున్నారు. పదండి. కలిసి మామయ్య, దేవాలయంలో కొలువు తినడం అంటే ఒకటి ఉందిగా. అప్పుడు ఈ దరిద్రులు అవి కావాలి ఇవి కావాలని గొంతెమ్మ కోరికలు బోల్డ్ అని కోరతారు. అన్నింటికి చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పు. చూద్దాం ఆలోచిద్దాం. అంతకన్నా ఏమైనా ఎక్కువ మాట్లాడావు. మంగళం కోటలేంద్రాజా మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనో రాజా సార్వభౌమాయ మంగళం. ప్రజలారా, చిన్నబాబు గారు రాత్రంతా ఉపవాసం ఉన్నందున చాలా అలసిపోయి ఉన్నారు. వారిని ఎక్కువ విసిగించకుండా ఊరికొకరు ముందుకు వచ్చి మీ కోరికలు కొరతలు మనవి చేసుకోండి. దండాలు దవ్వారు, మాది తుమ్మల తిరుగు. మా ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడా బడి లేదండి. పిల్లకాయలు చదువుకుంటానికి నడిచి ఇంత దూరం రావాలండి. దయచేసి మీ పేరు మీద ఒక బడి కట్టిస్తే. ఆలోచిద్దాం ఆలోచిద్దాం. ధర్మ పెబులు మీరే రచించాలి. మొన్న మా రాళ్లవాకు వరద వచ్చింది. ఊళ్ళో సగాని సగం పైగా కొట్టుకుపోయారు. తెల్లారేసరికంతా పీనుగులు దిబ్బైపోయింది బాబు. అట్టాగా? అయ్యో పాప, అంతమంది చచ్చిపోయారా? పిల్ల జల్ల గొడ్డు గోద అంతా కొట్టుకుపోయారు బాబు. ఇట్టేగా ఇంకొక ఏడు జరిగితే ఆడ ఒట్టి వల్లకాడే అయిపోతుంది బాబు. దొరగారు దయదరిచి దివాణం మెరక బీడిపిస్తే ఆడ ఇల్లు ఎక్కుంటాం, మిగిలినమైనా బతికిపోతాం బాబు. దానికి వేసుకోండి, తప్పకుండా వేసుకోండి. శ్రీ గోపాలకృష్ణ రాఘవేంద్ర జమీందారు గారికి, జమీందారు గారికి, జమీందారు గారికి. శ్రీ శ్రీ రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ గారికి. కొట్టుంది మావయ్య. రే, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిట్రా? లేదు మావయ్య, వాళ్ళట ఏడుస్తా ఉంటే నాకు ఏడుపు వచ్చింది. అయ్యో పాపం అని ఎప్పుడు చేయించు. అవును కొట్టడమా పాడా? ఊళ్ళో అడ్డమైన వాళ్ళు వచ్చి ఏదడిగితే అది దానం చేస్తుంటేను కాస్త మందలు ఇస్తున్నాను. ఆ వంశంలో ఆ రక్తంలో ఉంది దానం చేయడం. నిజమేనమ్మా, కానీ నేను గార్జియన్గా అహోరించాను కదా. ఇలా ఇచ్చి ఇచ్చి ఉన్న ఆస్తి కాస్త హరించకపోతే ఏమయ్యా పెద్ద మనిషి నువ్వుండి కూడా ఇలా చేసేవని చెప్పి నన్ను అడుగుతారు. ఏం చిన్నబాబు, ఇప్పటికైనా నా బాధ బాధ్యత అర్థమైందే? అర్థమైంది మామయ్య. ఇక నుంచి జాగ్రత్తగా నడుచుకో బాబు. వెళ్తా బాబా. నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? రసగుల్లాలు. అబ్బో రసగుల్లాలే బావా, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పవా? థ్యాంక్స్ థ్యాంక్స్. చెల్లిమా, మరి నా కోసం ఏది ఇచ్చావు? పెద్ద అనుకున్నాను కానీ దొరకలేదు అన్నయ్య. ఇది తెలివి. అసలేదమ్మా, చెప్పా చేయకుండా వచ్చేసావు కాలేజీ సెలవులా? కాదు డాడీ, మా కాలేజ్ నుండి ఆంధ్రప్రదేశ్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ కి హైదరాబాద్ వెళ్తున్నాం. పరిస్థితి చాలా పూర్ గా ఉంది డాడీ. ఈ మాత్రం దానికి నువ్వు రావాలట? ఉత్తరం రాస్తే పంపిస్తున్నావు. ఉత్తరం అయితే లేట్ అవుతుందని టెలిగ్రామ్ లో నేనే వచ్చేసాను. Thank you.
कल तिरी मुझे स्ना पूजा पुरस्कार डास्तानेज के आर्वास ने चरवाली स्ना आवड़ की तरतरा आनवाइती आचारा उ स्ना गुड़ो पूजा शाकाहार शांतियुत मार्ग डाडी बावन मरी पिचा तैयार इदंत एवर कोसम नीके चल 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 भलेवाड़ वैसे बाबू अंत इतरा लोतकना लोतकना आ कप ना मेद पड़ी नेवो नीलों पड़ा अंत पड़ी कप कप ना मेल पड़ी भय वैसी चलो पड़ता राध नव्ता चूड़ा गारी कपये आये आटल सागा इन तैयार లేకపోతే అంత పెద్ద బంగళా అంత నౌకర్లు ఉండగా చెరువులో స్నానం చేయాల్సిన కర్మ ఏం పట్టింది కర్మ గర్దుగుడ్డ చిన్నబాబు ఒక్కసారి ధైర్యం చేసి ఎదురు తిరుగు ఏమవుతుంది అమ్మో మావికి ఎదురు తిరగడు నన్ను చంపేస్తాడు ఏది చంపుతాడా రాకుండా అమ్మో నేను నాను కొడతాడు ఏమిటి అన్యాయం ఎందుకమ్మా అంత ఆవేశం ఇంతకాలంగా చిన్నబాబు గారు ఉప్పు తింటున్నందుకు మన బతుకులు ఆ చక్రపాణి చేతుల్లో ఉన్నాయమ్మా చూడు తల్లి ఎంత అన్యాయమైనా ఎలా కాలం సాగడమ్మా దానికి ఒకనాడు పోయే కాలం వస్తుంది కాలం కర్మ అనేల నోరు మూసి కూర్చోబట్టే కూర్చోక మనం చేయగలిగేది ఉందమ్మా చెప్తాను పెదనాన్న ఆ చక్రపాణికి నాకు ఒకసారి పని ఏం చేస్తానో చూపిస్తాను పొద్దున్న తిండి కావాలంటే బాబు తిండి ఆకలి ఆకలి అని వడితే ఏడుపు ఆకలి అయితే అన్నం పెట్టాలి కానీ పాపం కొడతారా అప్పుడే మాకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది బాబు ఈ శాఖ ఎంతా చేయాలా దివాళ్ళని అందరూ భోజనం చేయాలా ఆ తర్వాత మిగులు తగులు మాకు రావాలి అత్తాక అందరూ తిట్టే గాని మీకు అన్నం పెట్టరా అయితే ఉండు ఒరే నువ్వు ఆడబాక ఇప్పుడే వస్తా బాబాయ్ ఇంకొద్దమ్మా లేత పడినాను ఒక్క ముక్క నాకు హాయ్ బావా నారా కూర్చో నాను పూజ అంత అయిపోయిందా అయిపోయింది ఏం కావాలి ఇడ్లీ పూరి ఇడ్లీ ఇడ్లీ కొడుకొర వేసుకో బావా కొడుకొర చిచి నాకొద్దు నీచు बलवंत अत अतंत सात्विक आहार शांतियुत मार्ग कमला इडली अपड़ी तेसावा चलेमा को तिंदी कोसमें पड़ता पड़ पड़ अट्ठा पे मुझे नो तीन
ఆ బాబుకి ఆకలైతేను ఓహో దొంగతనంగా ఇట్లే తీసుకొచ్చి పెడుతున్నావు. అక్కడికి నువ్వేం ధర్మవాతమైనట్టు మేము దుర్మార్గమైనట్టు నీ గొప్పతనం ఎలగబెట్టాలనుకుంటున్నావా? వద్దు శేషు, ఇంకెప్పుడు ఇట్లా చేయను. పేదగిరి అయ్యగారు, ఈ వేళతోటికి అన్నం పెట్టద్దు, బాగా ఎన్న పెట్టే కానీ బుద్ధి రాదు. బాబుకి ఆకలి మంచిందరూ దొంగలని కొడుతున్నారు. ఆకలి ఏంటి, మంచిలీలు ఏంటి, ఫోన్ చేయలేదా? మావయ్య వద్దని అడిగా, అందుకని అన్నం పెట్టలేదు. అన్నం పెట్టేదా? యాదగిరి నీకు బుద్ధుందా లేదా? నాన్నగారు ఏదో కోపడతా అంటే అన్నం పెట్టడం మానేస్తావు, వెళ్ళి బయట పెట్టురా. గట్లనే చేస్తాం. వెళ్ళు. కమల, ఇదంతా మావయ్యకి చెప్పటే. చెప్పండి, నువ్వు ఫోన్ చేసి వెళ్ళు. యాదగిరి ఏంటది కుక్కలు కేసినట్టేస్తావు? మర్యాదగా పెట్టు. మోసుకో మళ్ళా, నడిజామోకి వచ్చి నిద్ర చెడగొట్టి మర్యాద కావాలా? మర్యాద నాకు వద్దు పో. ఓ అబ్బో, నకరారు చేస్తావా ఏం? తినుకుంటే ఆకలి, నువ్వే రామ్ గోసా పాడతావు. ఏం తిన బాబు, ఇంకా ఇక్కడికి వచ్చినావే, చెరులో దిగలా? మళ్ళా కప్పేమన్నా కనిపించిందా? అలా ఉన్నావే ఆకలి, నిన్నంతా అన్నం తెల్లేదు. ఎందుకు తెల్లా? మామయ్య పెట్టతన్న అడుగా, అందుకని వాళ్ళు పెట్టలేదు. నీ సొమ్ము తింటూ నీకే అన్నం పెట్టలేదా? ఫోన్ ఇచ్చిన బాబు, నేను పెడతానురా. అదా రాసిన బాబు తిను. ఏంటిది? హలో సార్, బాగుందా? చాలా బాగుంది. నువ్వే చేసావా? నువ్వు ఏం చేసినా బాగుంటుంది. ఏం చేశానమ్మా అంత మెచ్చుకోవడానికి? నువ్వు నడిచినా బాగుంటుంది, నవ్వినా బాగుంటుంది, కాపాడ్డా బాగుంటుంది. పర్వాలేదే అబ్బాయి గారు, తర్వాత మెచ్చుకుందు, కానీ ముందు అన్నం తిరు. నాకు వద్దు చాలు. అమ్మమ్మ అలా అనుకోడు, ఇంకొక్క ముద్ద, ఇది నా ముద్ద. కదా మరి ఇట్టాగే ఎల్లమ్మా తన మొగుడికి తినిపిస్తుంది. నీకు ఎలా తెలుసు? నేను చూశాను. మరి నువ్వు నాకెందుకు తినిపిస్తున్నా? రాధా, రోజు నువ్వు నాకు ఇట్లాగే తినిపిస్తావా? మరే నాకు నాకు నువ్వు తినిపిస్తేనే బాగుంటుంది. నీకు బాగుంటుందంటే ఏం చేయమన్నా చేస్తా. నిజంగా? ఒట్టు ఒట్టు. అయితే ఈ ముద్ద తిను. సరే నేను వెళ్ళొస్తాను డాడీ, హైదరాబాద్ వెళ్ళి అట్లీ సార్ కాలేజ్కి వెళ్ళిపోతాను. మంచిదమ్మా. అవును, పొద్దు నుంచి బాగా కనపడుతుంది. వారు అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారు, బహుశా పైన మేడ మీద ఉండొచ్చు. బా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? టిఫిన్ కూడా రాలేదా? నే అన్నం తిన్నాగా. అన్నం తిన్నావా? ఎక్కడా? రాదింట్లో ఉచారేసి అన్నం కలిపెట్టింది. ఎంత బాగుందనుకున్నావు? ఇంకో ముద్ద అని బలవంతం చేసి తినిపించింది. కమల, రాధ చాలా మంచి, నేనంటే ఎంత ఇష్టం అనుకున్నావు? అయితే రాధకు నువ్వు అంటే ప్రేమ అనమాట. ప్రేమ? నాతో ఎప్పుడు చెప్పలేదు. పిచ్చి బావా, ఆడపిల్లలు ఎప్పుడు చెప్పరు, ఒప్పించుకోవాలి. ఎలాగంటే టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని, చేత్తో గులాబీ పువ్వు పట్టుకుని దర్జాగా వెళ్లి రాత్తల్లో పెట్టి చటుకుని వెనక్కి తిరుగుతుంది, అప్పుడు ఐ లవ్ యు అనేది. అంత పెద్ద మాట నాకు చేత కాదు. ఆ తర్వాత రాధ ముద్దులే పెడుతుందో ముద్దులే పెడుతుందో. దాదా
बाबू अदे अदे ऐ लव यू प्रेम चूसी नन्ने चित्तु चित्तु चेशावु गोविंदा गोपाला गोपाला गोविंदा చక్కని సూయ కాదు ఎవ్వరికి ఇస్తావు మంచి వాడి చంత చూసి పంచి పెడతాను పంచి పెడతాను నేనే కాని చంట అక్కడ ఉంది చంట ఇగో ఒళ్ళు మండిందంటే నీళ్లు చల్లుకోమంట అని ఎత్తుకుంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకోమంట అయితే నీ ఒళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను గట్టిగా వాడేసుకుంటాను గుట్టుగా ముద్దెట్టుకుంటాను प्रेम बुद्धिंदा नीकू कर करलाडिंदा शबाश चिनबाबू शबाश नुविप्पुड राजा गोपालकृष्ण राघवेंद्र बहादूर ला उन्नाव एप्पुडु इलागे ठीविगा दज्जागा सिंहल्ला उंडाली उंटानु अत्तगे उंटानु उंटा उंटाव अवय्या
ఏరాగి వీల్లే శ్రీ 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 రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ అనాలి అవును నేను జమీందారు అమ్మో అంటే మామయ్య ఊరుకుంటాడా ఆయన ఊరిపేదేమిటి బాబు ఆయన ఎవరు అసలు ఆయనకి ఏ అధికారం ఉంది ఉంటున్నది నీ ఇంట్లో తింటున్నావు నీ సొమ్ము అసలు జమీందారివి నువ్వు అవును నేనే ఆమెంటే ధైర్యంగా చెప్పాల్సింది బాబు మామయ్య ఈ జమీందారి నాది ఈ ఆస్తి నాది ఇక నీ పత్రాలు సాగవు తాళాలు లేవు ఇవ్వకపోతే ఎక్కిస్తాను పోలీసులు పట్టిస్తాను జైల్లో పెట్టిస్తాను అని దబాయించే దాచోని మామయ్య పెదిరిపోతాడు అడుగుతా చినబాబు అడుగుతాను కానీ నాకు తెలుసు నువ్వు కానీ అర్థమా అంటున్నావు అక్కడికి వెళ్ళి ఏం అడగలేవు అడుగుతాను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను చూసుకో అయ్యా ఇది మొదటి కిస్తీ తాలూకు డబ్బు మిగతా రెండు మూడు రోజులు వసూలు చేసి తీసుకొచ్చి చమకట్ట అలాగే మావయ్య ఏదా ఇక రాఘి అంటే ఒప్పుకో నన్ను రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ అనాలి ఈ ఆస్తి నాది ఈ జమీందారి నాది ఇక నీ పెత్రం సాగతం చాలి ఇవ్వకపోతే పోలీసులకు పట్టిస్తాను కోర్టుకెక్కిస్తాను జైల్లో పెట్టిస్తాను అదే ముడిచింది బాబు గారు మామయ్య నేను ఏమన్నా కాదన్నారా అంత మాట అనొచ్చా తప్పు కాదు తప్పే ఉంది రావయ్య గారు ఏదో చిన్నవాడు అన్నాడు మనవాడే కదా బాబు ఇంత కాలానికి ప్రయోజకుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇగో బాబు తాళాలు ఇవ్వండి ఐబో శిస్తు డబ్బు తీసుకోండి రావయ్య గారు ఇంతకాలం తప్పనిసరి బరువంతా మొయ్యాల్సి వచ్చింది ఈ రోజుతో నా బాధ్యత తీరిపోయింది ఇక అన్ని విషయాలు చిన్నబాబు గారే చూసుకుంటారు అవును నేనేం చూసుకుంటాను చూసుకుంటారు మీరేమైనా చెప్పదలుచుకుంటే వాటితో చెప్పండి నాతోనే చెప్పుకోండి చిన్నబాబు రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ గారు ఈ ఆస్తి అంతా మీదే అండి నాదే ఈ జమీందారి అంతా తమదా అండి అవును దీని మీద పెత్తనం కావాలండి మీకు కావాలి పెత్తనం కావాలట ఎవరో బాయ్ ఇదిగో తీసుకో సెంటు ఎందుకంటే కొడతావు రాజీ అంటే ఒప్పుకోరా ఇక నా పెత్తనం సాగదా ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ధైర్యం జాగ్రత్త మళ్ళీ నోరెత్తేవో పాపిస్తాను ఎన్ని దెబ్బలు కొట్టారు ఇలా కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి వాళ్ళు మనుషుల పశువుల రాధా నేనేం తప్పు చెప్పలేదు అంతా నువ్వు చెప్పినట్టే చెప్పాను అవును చిన్నబాబు నేనే నిన్ను డ్రెస్ కొట్టాను నాగుపావుని ఈ మాటలతో కట్టేసనుకుని నిన్ను అన్యాయంగా కొట్టించాను రాధా నువ్వు నిజం చెప్పు మరి ఈ జమీందారి నాది కదూ అవును చిన్నబాబు నీదే మరి నువ్వు చేసిందే ఉంది న్యాయమేగా చెప్పావు అదెవరికి తెలుసు నాకు తెలుసు రాధా నువ్వు మంచిదానివి ఎప్పుడూ మంచిగా చెబుతావు అందుకని నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే నీతోనే ఉంటాను అలాగే చిన్నబాబు సోదరులారా నిన్నను తెలుసుకుని నేటిని నడుపుకుని రేపుని చేరుకునే యువతి యువకులారా ఈ మన సాంస్కృతిక ఉత్సవాలు ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని భాగ్యనగరంలో జరుపుకోవటం మనకు గర్వకారణం అంతకన్నా గర్వించదగ్గ మరో విశేషం ఏమిటంటే చిన్ననాటి నుండి విదేశాల్లోనే ఉండి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఈ మధ్యనే తిరిగి వచ్చిన మన హైదరాబాద్ వాస్తవ్యుడు జాగీర్దార్ వెంకటాద్రి గారి మనవడు మిస్టర్ రామ్ ఈ పరువళ్ళు తొక్కే పరువాల తిరణాలను తమ అపూర్వ పాశ్చాత్య సంగీతంతో ప్రారంభిస్తారు Sisters and brothers, my hearty greetings to you all.
ఏంటి అతను అచ్చమ్మ బావలాగే ఉన్నాడే Song of youth, for the youth, by the youth. వయసు కోడె వయసు వాడి వయసు వేడి వయసు అదే పొగరు పిల్లాడి వయసు కోడు కోరుతుంది కోడె వయసు నోడు కూడుతుంది వేడి వయసు అదే కోడె వయసు వయసు కోడె వయసు వాడి వయసు వేడి వయసు అదే ఒకరు కిల్లాడి వయసు గోరంతా పొద్దుంటే గోరింతా మాకుంటే దారంతా నువ్వుంటే నీవెంతా నేనుంటే ఉంటే 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 హలో మిస్ అంటాను హౌ ఆర్ యూ అంటాను ఐ లైక్ యూ అంటాను ఆ పైన యా అంటాను సింపుల్ కిస్ హై యూ బేబీ జాయిన్ మీ వైఎస్ Come on, everybody! 1, 2, 3, 4! చిన్నాడు తాజాగా ఉన్నాడు నా కోపం మెచ్చాడు నన్నంటే వచ్చాడు వస్తే 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 ఏమన్నా హాయ్ ప్రిన్స్ అన్నాను ఫ్యాంటాస్టిక్ హౌ నైస్ అన్నాను రొమాంటిక్ ఐ లవ్ యు అన్నాను ఆ పైన ఏమన్నా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఎరుపెక్కే నీ బుక్క ఏ చిలక కొడుకిందో ఎరుపెక్కే నీ ఒళ్ళు ఏ గాలి సోకిందో ఏవో 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 ఏమైంది గుండె కొట్టుకుంటుంది గుబులు గుబులు మంటుంది మనసు నిలవనంటుంది అలాగే ఉంటుంది అంటే 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 ఏమీ లేదు నథింగ్ ప్రేమ జ్వరం లవ్ ఫీవర్ కమల వెరీ నైస్ మీ బాయ్ నమస్కారం గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి
ఏంటి విశేషం? ఏం లేదు బాబు, చిన్నప్పటి నుంచి మీరు విదేశాల్లో ఉన్నారు, ఇంతకాలం ఎస్టేట్ బాధ్యతలన్నీ చూస్తూ వచ్చాను. ఈ వయసులో ఇకనైనా విశ్రాంతి తీసుకునిస్తారా అని కోరటానికి వచ్చాను. ఏమిటి దివాన్జీ, నీకేమన్నా బాధగా ఉందా? కాదు బాబు, మన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు, మీకు తెలియనివి, తాతగారు మీకు చెప్పనివి ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పి ఎస్టేట్ మీకు అప్పచెప్పేస్తే నా బాధ్యత తీరుపు. యా యా, యు ఆర్ రైట్. దివాన్జీ, నేను ఇప్పుడే మన దేశానికి వచ్చాను, ఇక్కడ చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. జస్ట్ గివ్ మీ 5 or 6 months సార్, ఆ తర్వాత ఈ బాధ్యత ఎటు నాకు తప్పదు. ఓకే? సరే బాబు. Thank you. Hey, come in, please. Hey, Kamala. Hi, Ram. What a pleasant surprise. Nice having you here. Come on. Where are you? Come on. Coffee, tea. Thanks. Hot drink? Oh, no thanks. See, see, see. What can I do? Here, me autograph case in a photo. Kavali. Na photo, na? No, no. I mean, na vakari photo kadu. మన ఇద్దరి ఫోటో పైన సంతకం పెట్టిస్తాను. ఓకే? ఓ ఫెంటాస్టిక్. జస్ట్ ఏ మినిట్. దిస్ సైడ్. ఓకే, కమ్ నియర్. బా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక ఎంతకాలం ఉంటావు? ఫెస్టివల్స్ అయ్యేదాకా. గుడ్, అయితే రోజు కలుసుకోవచ్చు. వాట్ యు సే? By all means. Hey, ఎవరది? అన్నల బాబే, తమ గదిలో ఇంత ధైర్యంగా రావడానికి కళేజం ఎవరుకుంటారు బాబే? ఎరగి తప్ప. ఎరా, రావటానికి ఒక వేళాపాలు ఉండక్కర్లే. చెప్పండి బాబు, రాత్రులు రావడం కష్టమైతే పట్ట మొదలే వస్తాను. ఇంకా నయం 10 మంది ఉన్నప్పుడు వస్తాను కాదు, మొన్న కదా తగలేదా? ఇంతలోకి అవసరం వచ్చింది. నాకేమి స్వార్థం లేదు బాబు, అవసరం అంతా సొక్కదే. పొద్దున వేసుకుంటే సాయంత్రం దిగిపోద్ది, సాయంత్రం వేసుకుంటే పొద్దున దిగిపోద్ది. అసలు దిక్కుండా ఉపాయం ఏదైనా అంటే చెప్పండి బాబు. దిక్కుండా ఉండాలంటే నిన్ను భూమి మీద లేకుండా చేసేయాలి. అయ్యో, హై గారు కోపం వచ్చినట్టుగా ఉంది. రావద్దంటే రాదు, మా దారి నేను చూసుకుంటాను. కాకపోతే ఊళ్ళో 4 అయ్యగారికి నీకు ఎందుకు చేరిందిరా అంటే ఏం చెప్పను? ఆ సంగతి చెప్పకూడదు కదా, చిన్న సంగతి కాదు కదా. కూలీ ఏమిట్రా మాట ఉండవు? సరే, ఇప్పుడు నీకు ఎంత కావాలి? నాకు ఏళ్ళు కావాలా, 1 లక్ష కావాలా బాబు? ఎంత ఇస్తే అంత. సరే, ఇదిగో పట్టుకెళ్ళి మళ్ళా రావద్దు. పెట్టమ్మా పెట్టు, ఇంకెంతకాలం పెడతావు? నీకు పెళ్లి చేసి ఐదు చేతుల్లో పెట్టేస్తే ఏంటి బెల్లన్న? ఎప్పుడు నీకు నా పెళ్లి మాటే? ఏ బతుకున్నదే అందుకోసం కదమ్మా. ఆ కాకపోతే మీ నాన్నేమో నేను నా చేతుల్లో పెట్టి ఆ దేశాలు పట్టుకు తిరుగుతున్నాను. అమ్మా రాదమ్మా. బాగున్నావా? చూడమ్మా, అమ్మా నీ కోసం ఏం తెచ్చింది చూడు. ఇదిగా చీర, ఇదిగో పువ్వులు, ఇదిగో గాజు తెచ్చాను, గాజులు తెచ్చాను. అమ్మా అమ్మా, నీకు ఏం కావాలమ్మా? మీరు నాన్న నడుపు తల మాత్రం సావాలి. చూస్తా ఎంత మాట ఉన్నావు, సిగ్గులేదా నీకు? అసలు నీకు వీడు వచ్చిన ఆడపిల్ల ఉంది, దానికి పెళ్లి చేయాలని బుద్ధించానంటా నీకు? పెళ్ళేగా, రాజమ్మ పెళ్లి నేను చేస్తానన్నా. గోపాలకృష్ణ అంటాను చూసి చేస్తాను, రేపు చేస్తాను. చేస్తావు రా, చేస్తావు. జులాయి తిరుగుడు తిరిగేవాడివి, దాని పెళ్లి కూడా చేస్తావు. నెలల తరబడి దాని ముఖం కూడా చూడదని చూడలేనన్నా. రాజమ్మ చూస్తే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది, వాళ్ళ అమ్మ గుర్తుకొస్తే తాగేస్తారు, తాగేస్తే అంతా మర్చిపోతాను. అమ్మా అమ్మా, నువ్వే చెప్పమ్మా, నన్ను ఏం చేయమంటావు? మర్చిపోయిన అడిగి మర్చిపోయినట్టే ఉండమంటాను, ఇంకెప్పుడు ఇంటికి రావద్దంటాను, నాకు తాగు తండ్రున్నాడని గుర్తు చేయొద్దు అంటాను. అంతేనా? అంతే. సరే, నేను వెళ్తాను, ఇక రానే రాను. నేను వెళ్తే కదమ్మా రావడానికి. ఇక నీ పెళ్లి చేస్తేనే కానీ నేను ఇల్లే కదమ్మా. అమ్మా నేను రేపే ముహూర్తం. అమ్మా రావా, చీర కట్టుకుని ఆ గాలి తెచ్చుకుని ఆ పూలు ఎట్టుకో, పెళ్లి కూతుల్లా ఉంటా. అదొక్కటి తక్కువ.
రామ పెళ్లి కూతురాజనే. అమ్మాయి గారు ప్రేమలో పడినట్టుందే, మనసు జారేక పరికేం చేస్తుందే మరి. లక్కీనే లక్కీ, ఎవరే తనా అతనా? రామ్, ఓ కవి గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏదీ లేదన్నారు. యా యా, ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. అంటే ఇప్పుడిప్పుడే ప్రేమలో పడుతున్నావు అన్నమాట? నో, నేను పడలేదు. మరి నువ్వు పడేస్తున్నావు. పాప ప్రతి పాప, నేను పడేస్తే పడ్డాను. పోనీ, మన ఇద్దరం కలిసే పడుతున్నాం. నీకోటి చెప్పనా? చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నవ్వుతావు ఎందుకు? సత్య ప్రమాణంగా చెబుతున్నాను, దేవుడి సాక్షిగా చెబుతున్నాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. మామయ్య, ఇదే సంగతి. ఇన్నాళ్ళు నీకు పురెక్కిచ్చింది ఇదన్నమాట. దీని అంత చూసుకొని ఆ రోజు నువ్వు ఎదురు తిరిగావన్నమాట. దీని అంతు తెలిచేస్తా. ఏమే మా బ్యా అనేది మేకలు గొర్రెలు మనుషులు కాదు. ఎలా ఉంది ఒళ్ళు? చూస్తే కనపడ్డలా? మళ్ళీ చెప్పాలా? సరే, సొమ్ము తినేం బలవలేదు. పలుపు కాదే పొగరు. ఆ పొగరుతోటే మహారాజు సొమ్ము కాజేయడానికి వల వేస్తున్నావు. ఈ జమీందారుని ఏలుకోవాలని చూస్తున్నావు. చాలా ఊరుకోవయా? ఏలుతున్నదెవరో ఏలుకోవలసినవరో ఊరు వాడు అందరికీ తెలుసు. చినబాబు గారికి ఎంత ద్రోహం జరుగుతుందో కూడా తెలుసు. ఆయన ఇంట్లో ఉంటూ, ఆయన ఇప్పుడు తింటూ, ఆయన తిరిగివాణి చేసి దివాణాన్ని దిగమింగాలని చూసేది నువ్వు. ఏం చేస్తావురా? నోరెట్టేవంటే ఇద్దరికి కలిపి పాత్ర. మీ బుగ్గ మీద వర్షపు చిలుకులు, ఈ దీపాల వెలుగులు తళతళ మెరుస్తూ ఉంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? చుక్కలు పొదిగిన నీలాకాశంలా, డైమండ్ నెక్లెస్ లా, ముత్యాల యా, చలి చలిగా కాలం, వెచ్చని పానం, వేడెక్కిన యవ్వనం, ఈ మూడు కలిసిన ఈ సమయంలో కవిత్వం దాటి ఇంకేమొస్తుంది? కమాన్ డాన్స్ డాన్స్ డాన్స్. లైఫ్ ఇస్ అ ఛాన్స్, వీ గెట్ ఇట్ ఓన్లీ వన్స్.
fill it with romance. విదేశాల్లో తిరిగానే కానీ విచ్చలవిడిగా మాత్రం తిరగలేదు. చూడు కమలా, ఐ హావ్ ఇంగ్లీష్, ఐ హావ్ ఇంగ్లీష్ రామ్. నేను అర్పించుకున్నది ఆవేశంతో కాదు, అనురాగంతో. నేను అందుకున్నది అనురాగంతోనే.
ఈ అనురాగం వేసిన గుడి త్వరలోనే మూడు మూడు అయిపోతుంది. బాబు బాబు చంద్రబాబు గారు ఉన్నారా? లోపల ఉన్నారు. బాబు గారు ఎవరు? బాబు మీరు పెద్దబాబు గారా? పెద్దబాబు మీరా? ఎప్పుడొచ్చారు బాబు? దనాలు తాగాను బాబు, తాగాను. మీ బోటి పెద్దవాళ్ళ దగ్గరికి తాగి రాకూడదని నాకు తెలుసు బాబు, కానీ కచ్చి కొద్దీ తాగాను బాబు, కచ్చి కొద్దీని. తాగితేనే గాని కొన్ని నిజాలు చెప్పలేము, అందుకని తాగాను. గుడ్ గుడ్ వెరీ గుడ్. నీలాంటి వాడు ఉండవలసింది ఇక్కడ కాదు, ఫారిన్ కంట్రీస్. చెప్పు ఇంతకీ నీ కథ ఏంటి? చెప్తా బాబు చెప్తా. తాతగారిని కూడా పిలవండి, అంతా చెప్తా. తాతగారా ఇంకెక్కడున్నారు? ఎప్పుడో చనిపోయారా? పోయింది బాబు, నా ఆశంతా మట్టి కొట్టుకుపోయింది. ఇక నా మాట వినేవారు లేరు, నమ్మేవారు లేరు. చిన్నబాబు అలా కుక్క బతుకు బతకాల్సిందే, ఎస్తే నా దగ్గర పడి మింగేయాల్సిందే. అంతే బాబు అంతే. ఇవ్వంజీ పూజీ ఏమిటి ఏమిటి ఇదంతా? ఎవరు? వీరయ్య. దివాన్ బాబు మీరా? బాబు మీరే కాపాడి మమ్మల్ని రక్షించారు బాబు. ఏమిటి వీరయ్య, ఏం జరిగింది? ఏం చెప్పను బాబు. ఆ చక్రపాణి దురాగతాలు అన్యాయాలు చెప్పని అలవు కాకుండా ఉన్నాయి బాబు. ఇవన్నీ చెప్పుకుందామని ఇక్కడికి వస్తే తండ్రి గారు. చూడు ఈ బాబు గారు ఇక్కడ విషయాలు ఏమీ తెలియవు, అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏమిటి దివాజీ, నాకేం అర్థం కావడలేదు. హాయ్ వీరయ్య, ఏమిటి అసలు సంగతి ఏమిటో చెప్పు. చెబుతాను బాబు చెబుతాను. ప్రమాణం చేసి అత్రమాత్రం చెబుతాను బాబు. నాన్నగారికి నేను నమ్మిన బట్టుని, ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడిని బాబు. అమ్మగారికి ఇద్దరు కవల పిల్లలు, అందులో ఒకటి మీరు, రెండు గోపి బాబు. మిమ్మల్ని ఇద్దరిని కని అమ్మగారు బాలిత దెబ్బతో కన్ను మూశారు. పసికంతులైన మిమ్మల్ని నాన్నగారు దగ్గరికి తీసుకుని కుమిలి కుమిలి పోతుండేవారు. అప్పుడు తాతగారు అల్లుడు, నీకు జీవితాన్ని పంచుకున్న భార్య పోయింది, నాకు నా రక్తాన్ని పంచుకున్న కూతురు పోయింది. ఈ దుఃఖాన్ని ఇద్దరు పంచుకోవాలని ఈ ఇద్దరు ఇచ్చి వెళ్ళింది. నా మాట ఒకటి వింటావు? ఏమిటి మామగారు? ఇద్దరిలో ఒకళ్ళని నేను తీసుకెళ్లి పెంచుకుంటాను. మామగారు ఏడిస్తే రెండు కళ్ళకి కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లు తుడవడానికి ఇద్దరు కావాలని లక్ష్మి వీళ్ళని కన్నది. మరి నా కన్నీళ్ళు ఎవరు తుడుతారు బాబు? ఈ వృద్ధాప్యంలో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకుని నేను ఎలా బ్రతకగలను? మనవాళ్ళలో కూతుర్ను చూసుకుంటూ వాడు ఎదిగే వరకు బ్రతుకుండాలని నాకెందుకో పాడాడు. నా కోరిక చెల్లించలేదు. అలాగే మా ఇష్టం. తాతగారు మిమ్మల్ని అలా తీసుకొచ్చారు బాబు, అమ్మగారు పోయారన్న బెంగతో నాన్నగారు మంతం పట్టారు. తెచ్చేటి వ్యవహారాలు అన్నీ చూసుకోవడం మానేశారు. ఇదే సందు కదా అని వచ్చి చేరాడు చీర పురుగు చక్రపాణి బాబు. చక్రపాణి అతనే బట్టి మాజీ నీ మేనత్త భర్త బాబు. ఏదో బావమరిది అండగా ఉంటాడు కదా అని అనుకున్నాను, కానీ ఆ మనిషికి నిలువంతా విషయమే బాబు, నిలువంతా విషయమే. ఒకనాటి రాత్రి ఏట్రా వీరయ్యలో ఉన్నావు? ఏముందయ్యా, అయ్యగారు అలాగైపోయారు, చేతిలో సీలు గవ మెదలటం లేదు, అడుగులో సొక్కట్టం లేదు. ఈ మాత్రానికి అయ్యగారు ఎందుకురా? వెళ్తాను బాబు, అయ్యగారికి పాలు ఇచ్చేస్తాను. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు పోరా. అయ్యో 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 అయ్యో, మా ప్రభులు మా ప్రభులు మా ప్రభులు. అమ్మ పది రూపాయలు బాబు. తీసుకొచ్చావు? వాడేమయ్యాడు? వాడు పొద్దుటి నుంచి చుక్కా చుక్కా నరుస్తున్నాడు, ఎక్కడికి వచ్చాడో ఏమో. తీసుకో.
డాక్టర్ వచ్చి నిన్ను రక్షించలేడు. ఇది దిరుగుడు లేని విషయం. అంతే బాబు అంతే. ఏట్లో కొట్టుకుపోతుంటే ఎవరో పల్లెళ్ళు రక్షించారు. నాకు స్పృహ వచ్చేసరికి 10 రోజులు పట్టింది బాబు. ఆ తర్వాత ఊరికి వెళ్ళాను. అమ్మగారు పోయారనే బాధతో నాన్నగారే విషయం పుచ్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని అప్పటికే ఊరంతా నమ్మేటట్టు చేశాడు బాబు చక్రపాణి. ఈ ఘోరాలన్నీ తాతగారికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. పతికే నేను మిమ్మల్ని తీసుకుని తాతగారు అప్పటికే విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక చెప్పుకునే దిక్కు లేక ఈ బాధంతా గుండెల్లో దాచుకుని ఇలాగే ఉండిపోయారు బాబు. అవును బాబు, నన్ను తాతగారిని కూడా అలాగే నమ్మించాడు. బాబుగారు, ఆ చక్రపాణి మీ తమ్ముడిని కుక్క గడ్డహీనంగా చూస్తున్నాడు, గొడ్డును బాధినట్టు బాగుతున్నాడు. అమాయకుడుగా పిరికవాడుగా తయారు చేసి ఎస్టేట్ తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు. ఇదేం అన్యాయమని అడిగితే మా అన్నను కొట్టి చంపి నా కూతుని బయటికి. ఆ ఎస్టేట్ లో చక్రపాణికి ఎదురు చెప్పి ఎవ్వరూ బతకలేరు బాబు. ఈ అన్యాయం ఇలాగే కొనసాగిస్తే ఎస్టేట్ ని మింగేయడమే కాకుండా చిన్నబాబును కూడా పట్టును పెట్టేసుకుంటాడు బాబు. తమరే రక్షించాలి, తమరే కాపాడాలి బాబు. దివాంజీ, ఇదంతా మీకు తెలియదు బాబు, నేను ఇప్పుడే వింటున్నా. పోనీ నాకు తమ్ముడున్నాడని తెలుసుగా, అదైనా చెప్పలేదే. తాతగారు చెప్పే ఉంటారనుకున్నా బాబు, కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ధోరణి చూస్తే ఇక్కడ విషయాలు ఏవి మీకు తెలియని అర్థమైంది. అంతా చెబుదామనే ఒకనాడు ప్రయత్నించాను, కానీ మీరే ఇప్పుడు కాదు ఇంకో 6 నెలలు పోనివ్వండి అన్నారు. ఓకే, ఆ చక్రపాణి పాపం పడింది. హలో, ఎవరు? నేను రామోని ఫ్రమ్ హైదరాబాద్. మీరెవరు? నేను గోపిని, చిన్నబాబుని. హే గోపి, హవారియో? నేను మీ అమ్మాయిని. అన్నయ్య, నాకెవరు అన్నయ్య లేరుగా. ఉన్నానులే, ఈ మధ్య ఇండియాకి వచ్చాను. తమ్ముడు, నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉంది. చూడాలనుందా? కమింగా. ఎవరు? ఎవరు అన్నయ్య ఇంత మాట్లాడుతున్నారు. హలో, ఎవరు? నేను చక్రపాణి. ఓ అంకుల్, గ్రేట్ గార్డియన్ ఆఫ్ మై బ్రదర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంతకు ఎవరు బాబు నువ్వు? నేనా? రాజా వెంకటాద్రి గారి మనవండి, రాముని. నువ్వా? ఎప్పుడొచ్చావు బాబు? నువ్వు ఫారెన్ లోనే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతావని విన్నాను. యా యా, ఉందామనే అనుకున్నాను, కానీ పెద్దలు మీరు ఉండనిస్తారా? అదేమిటి బాబు? అంకుల్, మిమ్మల్ని అందరినీ చూడాలనుంది. రేపు ఆదివారం మన ఊరు వద్దాం అనుకుంటున్నా. అలాగే, చాలా సంతోషం, తప్పకుండా రా బాబు. అంకుల్, ఇన్నేళ్ళు మా ఎస్టేట్ ని గోపిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. ఇక మీతో మీకు ఆ సమయం తలుచుకోలేదు, నేనే స్వయంగా వచ్చి చూసుకుంటాను. బై ది బై, నేను వచ్చేసరికి మన ఎస్టేట్ రికార్డ్స్ అకౌంట్స్ అన్ని సిద్ధం చేసి ఉంచండి. ఓకే? అలాగే, అన్ని సిద్ధం చేసి ఉంచుతాను. అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? ఏ ట్రైన్కి వస్తున్నానన్నారు? ఎక్స్ప్రెస్. నేనే స్వయంగా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అతనే. గుడ్ మార్నింగ్ అల్లుడు. హాయ్. నువ్వు? నేను అల్లుడు, మీ మామయ్య చక్రపాణి. హాయ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీడు మా అబ్బాయి శేష్. హాయ్. హలో బాబా, హౌ డు యు డు?
అదేమిటి బాబు, రాక రాక ఇన్నాళ్లకు స్వగ్రామం వస్తున్నావు. కాస్త ముందు తెలుసుంటే బ్రహ్మాండమైన ఊరేగింపు ఏర్పాటు చేసి ఉండేవని. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఫన్. గోపి ఎక్కడ? బావ రావాలని ఉపలాపడ్డాడు కానీ కాస్త తృప్తి చేశాడు. ఇది పదండి. వాట్ అంకుల్, కారికి రాపేశారు. ఇదంతా ఫారెస్ట్ లా ఉంది, మన చేత. అవును బాబు, ఒక్కసారి నీకు చూపిద్దామని. ఐ సీ. అంకుల్, వాట్ ఇస్ ఆల్ దిస్? ఎవరు ఎవరు వీళ్ళంతా? ఈ పాలిటీ యమకింకర్. వాట్ వాట్? ఉన్న ఎస్టేట్ చాలే, ఈ ఎస్టేట్ కూడా కాజేయాలని వచ్చావా? నీకు నేను లెక్కలు చూపెట్టాను. తెలియకుండా గోతి పైన ఆకులు కప్పించరండి. వచ్చేసావమ్మా, టూర్ బాగా జరిగింది. ఓ వండర్ఫుల్ డాడీ, చాలా బాగా జరిగింది. ఇది జీవితంలో మర్చిపోలేని టూర్ డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. జీవితం అంత విశేషం చెప్పనా డాడీ? చెప్పమ్మా. మరి మరి ఏంటి డాడీ, మీకు అల్లుని వెతికే శ్రమ లేకుండా చేశాను. ఏంటి? అవును డాడీ, మొన్న హైదరాబాద్ లో ఒక అతన్ని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. డాడీ, నువ్వు అతను చూస్తే షాక్ అవుతావు. ఇదిగో డాడీ, ఆయన ఫారెన్ లోనే పెరిగాడు, ఫారెన్ లోనే చదువుకున్నాడు డాడీ. వాట్ ఎ ఫైన్ జెంటిల్మెన్. ఆయన నడుస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, పాడుతూ ఉంటే ఆ స్టైలు, ఆ పర్సనాలిటీ, ఓ మై గాడ్. అర్థమైందమ్మా, నీ ప్రేమ ఎంత దూరం పోయిందో అర్థమైంది. భార్యవు కాకుండా నేను తల్లివి కాబోతున్నా. అవునా? సారీ డాడీ, ఐఎమ్ సారీ. కాలు దారిన తర్వాత ఏమనుకుని ఏం లాభం? నోను, మీరు అలా అనుకోదు డాడీ. ఆయన గురించి మీకు ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఆయన నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నారు, తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. నిజానికి ఆయనే వచ్చి మీతో మాట్లాడతానన్నారు. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి ఆయన వెంటనే రమ్మంటాను డాడీ. వద్దమ్మా, ఆయన రమ్మండం బాగుండదు. ఆడపిల్ల వాళ్ళు, మనం వెళ్ళడం సాంప్రదాయం. నేను వెళ్ళి
అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా కమలా, డాడీ డాడీ ఆయన కనిపించారా, మాట్లాడారా? ఏమన్నారు డాడీ? మ్యారేజ్ ఫిక్స్ చేయమన్నారు. ఏం డాడీ, ఏమిటలా ఉన్నారు, ఏమైంది? ఇంకా ఏం కావాలమ్మా, సర్వనాశనం అయిపోయింది. వంశం పరువు ప్రతిష్ట అంతా మట్టిలో దలిసిపోయాయి. ఏం జరిగింది డాడీ? ఇంత తెలివైన దానివి, చదువుకున్న దానివి ఎంత మోసపోయావమ్మా. మోసమా? నువ్వు ఒక్కటివే కాదమ్మా, నీలా ఎందరో ఆయన నమ్మి నాశనం అయిపోయారట. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేను నమ్మను డాడీ. చెప్పండి, మీరు నిజంగా ఆయన చూసారా? ఎలా చూసేదమ్మా, అసలు ఆయన ఉంటేగా ఎవరినో తీసుకుని మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయాడు. అబద్ధం అబద్ధం, నేను చచ్చినా నమ్మను, మీరే కాదు ఈ ప్రపంచం అంతా చెప్పినా నమ్మను. అంటే నాన్నగారు అబద్ధం ఆడుతున్నారంటావా? కావాలా, ఇంతకాలం నేను ఎంతో గారాబంగా పెంచాను, నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, నువ్వు చెప్పిందల్లా చేశాను, నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా వదిలేశాను, అందుకు బదులుగా నువ్వేం చేశావు? ఆ నమ్మకాలంతా నాశనం చేశావు, నన్ను నలుగురిలో తలెత్తుకుతలేనివ్వకుండా చేశావు. లాపుడి, ఇక నీ ఇష్టం అంటూ ఏమి జరగదు. ఇది నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే నీకు పెళ్లి చేస్తాను. నాకు పెళ్ళ? అవును, నీకు గోపికి పెళ్లి. కమలా, మన పరువు బదులగెక్కించు. మన పరువు ఒకరి బిడ్డను మోస్తే ఇంకొకరిని చేసుకోవడమా? కాదు, మోస్తూ ఉన్న బిడ్డకు తండ్రి ఉన్నాడని తెలుసుకోవడం. నా బిడ్డకు తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోవచ్చు, నా భర్త కాకపోవచ్చు, కానీ నా బిడ్డకు తండ్రి మాత్రం ఆయనే. ఇంకెవరు కావడానికి వీలేదు, నేను ఈ పెళ్లి ఖచ్చితంగా ఒప్పుకోను. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ కాళ్ళు చేతులు కట్టేని జరిపిస్తాం. ఈ పెళ్లి జరుగుతుంది, దగ్గర తీర్చి. కమలకి నాకు పెళ్ళా? చిచ్చి, అదెట్ట? నేను రాత్రే పెళ్లి చేసుకుంటాను. తప్పు బాబు, అలా అనకూడదు. మీ నాన్నగారు చనిపోతూ నన్ను కేకేసి ఒరే బాబుని అల్లుడుగా చేసుకోరా అన్నారు. సరేనని నేను వారికి మాట ఇచ్చాను. ఆ మాట వారి విలువలో కూడా రాశారు. ఇప్పుడు కాదంటే వారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించు. మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే రాత మాత్రం బాధపడదేంటి? అదే మాట బాబు, రాత ఎక్కడా మనం ఎక్కడా, పూలి గుడిసెలో ఉండేదాన్ని తెచ్చి జమీందారి ఇంటి కొడవని చేస్తావా? నా పరువు మర్యాదలు ఏమైపోతాయి? ఏమైనా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటాను, కమలం చేసుకో. ఇదిగో, నువ్వు అంత ముండి పట్టు పట్టావంటే మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తిలో నీకు చిల్లిగవ కూడా దక్కదు. వద్దు మావయ్య, నాకేం వద్దు, కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో, సంతకం పెట్టా, నన్ను మాత్రం రాధన పెళ్లి చేసుకో. గోపి, మీరు నున్నా వీడిలా మాట ఎరా, కమలం చేసుకుంటావా చేసుకోవా? నేను చేసుకోను. చేసుకో. చేసుకోను. ఇదిగో నన్ను కొట్టి తప్పినా సరే నేను కమల్ని పెళ్లి చేసుకో, రాధన పెళ్లి చేసుకుంటాను. కమల్ని వీడు ఎలా పెళ్లి చేసుకోండి నేను చూస్తాను. బయటకు వెళ్ళి కూడా గది తాళం పెట్టి. గోపి, తమ్ముడు, గోపి తమ్ముడు, భయపడకుతావు, నేనేం చెయ్యి. ఎవరు? ఎవరు? నేను తమ్ముడు, నీ అన్నయ్య. అన్నయ్య? అవును, మొన్న నీకు ఫోన్ చేయలా? అవును చేశావు. అదేంటి, నువ్వు అట్టా ఉన్నావు? నేరా? ఇలాగే ఉంటా. నేనే కాదు, కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నువ్వు చచ్చిపోయావా? కాదు, చంపేశాడు చక్రపాణి, నన్ను అన్యాయంగా చంపేశాడు. ఎవరు? మామయ్య. మామయ్యని చంపేశాడా? అవును తమ్ముడు, ఇన్నాళ్ళు నాన్న వాళ్ళు ఉన్నారని తెలియకుండా పెరిగారు. కానీ మొన్ననే నాతో పాటు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడివి నువ్వు ఉన్నావని, చక్రపాణి చేతుల్లో నువ్వు నానా బాధలు పడుతున్నావని తెలిసి నిన్ను చూడాలని, అతని చేతుల్లో నుంచి నిన్ను కాపాడాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఆ దుర్మార్గుడు నన్ను నమ్మించి
నత్తడవిలో వెన్నుపోటు పడిచి చంపేశాడు. నిజంగానా? పాప, నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు చచ్చిపోయావా? అవును తమ్ముడు, నేనైతే చచ్చిపోయాను. కానీ నా ఆశలు చావలేదు, కోరికలు తీరలేదు, అందుకే ఇలా ప్రేతాత్మగా వచ్చాను. కానీ నేను నీకు తప్ప మరెవరికి కనపడను, వినపడను. అట్లాగా తమ్ముడు, ఈ దెబ్బలన్నీ ఏమిటి? ఎవరు కొట్టారు? శేషు కొట్టాడు. నేను రాధనే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్నాను. అందుకని రాధ అంటే నీకు అంత ఇష్టమా? ఎంతో ఇష్టం. ఓకే తమ్ముడు, నువ్వు రాధనే పెళ్లి చేసుకుంటావు, నీకు రాధకు పెళ్లి నేను చేస్తాను. నువ్వా బలేవాడి, నువ్వు అసలు కనిపించి కనిపించకుండా తేలిపోతా అన్నావు, నువ్వెట చేస్తావు? పిచ్చివా, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు నాలో మామూలు మనిషి కన్నా 1000 రెట్లు ఎక్కువ బలం ఉంది. కానీ నాకు దేహం కావాలి, అందుకే నేను నీలో ప్రవేశిస్తాను. నాలోనా? అవును, నీలో ప్రవేశించి నీ చేతులతోనే నిన్ను నానా బాధలు పెట్టిన ఆ చక్రపాణిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అణువణువు చిత్రహింస చేస్తాను. అప్పుడు కానీ నా ఆత్మ శాంతి. వద్దన్నయ్యా, మావయ్య సామాన్యుడు కాదు, మన జోలికి పోవద్దు. నాన్సెన్స్, ఇక నీకే భయం ఉండదు, ధైర్యంగా. తమ్ముడు, రాత నాకు ఒకసారి చూపిస్తావా? ఓ ఎట్టా, తలుపులు తాళాలేసినాయిగా. తమ్ముడు, నేను నీలో ప్రవేశిస్తే ఈ తలుపులు తాళాలు మనకేమీ అడ్డురావు, చూస్తావా? That's right. Hey, Radha. Good morning. Beautiful. చిన్న బాబు. చిన్న బాబుని ఏమిటి, ఏమిటి అలా చూస్తున్నావు? ఏమిటి చిన్నబాబు ఇంత హుషారుగా ఉన్నాడనా? యా, ఇవాళతో మన జాతకమే మారిపోయింది. ఆ పాత గోపి లేడు, కొత్త గోపి వచ్చాడు. కమా, వద్దు చిన్నబాబు, వద్దు. నా మాట విను, నువ్వు ఆవేశంలో తొందరపడుతున్నావు. నేను చెప్తున్నది నా కోసం కాదు, నీకోసం. నిన్ను వాళ్ళు నానా హింసలు పెడతారు, ఇప్పటికి జరిగింది చాలు. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, మర్చిపో. నా మాటే మర్చిపో. నథింగ్ డూయింగ్ తాత, ఇంతవరకు జరిగింది వేరు, ఇక జరగబోయేది వేరు. కమా, ఈ గోపి ఏం చేస్తాడో, ఏ ఆట ఆడిస్తాడో చూద్దాం. కమా కమా. అయ్యగారు, అయ్యగారు, కాఫీ ఇద్దా నిలిస్తే గదిలో సినిమా గారు లేరు, మేమంతా నీకు ఉత్తరం. నాకు ఇంకా ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన కోసం హైదరాబాద్ వెళ్తున్నాను, వస్తే ఆయనతో వస్తాను, లేదా నన్ను మర్చిపోండి. అయ్యగారు, అయ్యగారు, చిన్న బాబు కనిపించడం లేదు. మళ్ళా ఏ బాత్రూమ్ ఆడపడి ఉంటాడు, వెతుకు. ఆవు మళ్ళ అంత చూసినా ఏడ లేడు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు నాన్న? ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఏమడు అయ్యా, రాజు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని పెడరకలు తీర్చి కట్టడాపరా? మీకంత సమాఖర్లేదు, నేనే వచ్చాను. ఎంత ధైర్యం రా నీకు, వెళ్ళింది చాలక దాన్ని కూడా వెంటేసుకొచ్చావా? తీసుకురావడం ఇక రాధ ఇక్కడే, ఈ ఇంట్లోనే ఉంది. శేషు ఇంకా చూస్తావేరా? ఎంత ధైర్యం నీకు, నిన్ను Thank you.
ఈనాటి నుంచి కథ మారింది. రాజా గోపాలకృష్ణ రాఘవేంద్ర బహదూర్ వారి హయాం ప్రారంభమైంది. అండర్స్టాండ్ రాధా? ఎంత మారిపోయా, ఉన్నటువంటి ఎంత గొప్ప విడిపోయా. ఇది కళా నిజం, నేనే నమ్మలేకుండా ఉన్నాను. నా సాధారణంగా ఒక్కొక్కటి పట్టుకొని ఊదుకుంటే డబేల్ డబేల్ మని ఈ బంగారం దద్దరిపోయింది. ఒక్కొక్కటి బుర్ర గుయ్యి గుయ్యి మన రాకెట్లు పడే. చిన్న బాబు ఏమైతేనే ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ వార్త ఊళ్ళందరికి చెప్పేస్తాను. ఈ పిచ్చోడికి ఇంత మళ్ళీ వచ్చింది రా బాబు. అబ్బా డాడీ, దీనికి ఎంతనే కారణం అది ఆ రాధే. ఏంటి బాబు రాధా అంటున్నావు? అబ్బే రాధ కాదు బాధ. బాధ పాప ఏమండి, తమరికేం లేదా బాధ? ఏ తమ్ముడు చూశావా మన తడక? తడక ఏమిటి అన్నయ్య, నువ్వు కొంత నువ్వు తలుతా ఉంటే మామయ్య తాటికేలాగా ఎగిరిపడతా ఉంటా. చేసుకాడేమో మెడకు వచ్చిన మేకలాక ఉంటే నాకు ఒకటే నవ్వు అనుకో. ఇంకే ధైర్యంగా ఒకసారి నేను బయటకు వెళ్ళిస్తాను. అమ్ము నువ్వు వెళ్ళిపోతావా, మళ్ళీ మామయ్య వస్తే నా అలసేది ఇంకెక్కడ వస్తాడు. ఈ పాటికి ఎక్కడికి వెళ్ళి అక్కడ ఊడి కింద పడి ఉంటాయి. ఇకేం భయం లేదు. ఒకవేళ అటువంటి ఇబ్బంది వస్తే రామ శ్రీరామ అని పిలు, నేను వెంటనే వచ్చేస్తా. రామ శ్రీరామ. తమ్ముడు ఈ క్షణం నుంచి నేను నీకు శ్రీరామ రక్ష. ఓకే రామ శ్రీరామ. రావణాసుడు ఇక్కడే ఉన్నాడు, నాకు భయం ఉంది, తొందరగా రా. శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష, శ్రీరామ. ఏం పెద్ద నుంచి కనిపించలేదు, కమా చెప్పి తీసుకున్నా. టిఫిన్ జరగకుండా నీకోసం ఎదురు. ఏమిట్రా ఇది ఇడ్లీలు? వాళ్ళందరికీ చికెన్, నాకు ఇడ్లీనా? సమరు తింటారు కదా మళ్ళా. ఎవరు చెప్పారు? రే చికెన్ ఇద్దరా. ఏమిటి అలా చూస్తున్నా? పెద్ద చెప్పు నువ్వు దిష్టి ఉంటుంది చూడక. ఏమిటి అలా ఉంది గట్టిగా స్నానం చేసావా? చేశా. ఏం చేశావు? పైకి అబద్ధం కూడా. గురం పూట చెరువుకి వెళ్ళి స్నానం చేసి పూజా పురస్కారం చేసుకోవాలి తెలియదు. ఇంత వయసు వచ్చింది జ్ఞానం ఉండకరా. పదివేల రూపాయలు కావాలి. పదివేలా? ఏ నీ బాబుగారు సోములాగా మొహంలా పెట్టావు. కావాలి శేషు కార్తాళాలు కమా. రాధా కమా తెలుగు చూడు, మేము హైదరాబాద్ వెళ్తున్నాం, వచ్చే వరకు ఇల్లు జాగ్రత్త. రాధా కమా. రామరామా ఒత్తుగా పట్టలేవు. ఇట్లమ్మో ఇదిగో బాగుంది. టేక్ హర్ మెజర్మెంట్స్ ఆల్సో. కమ్ ఆన్ ప్లీజ్. ఏంటి? లేలే. దేనికి? కొలతలకి. ఏం కొలుస్తారు? లే ఏ కొలుస్తారు చూడు. అదే కొలతలు అవైడ్ చేస్తారు. హాయ్ సెట్ హర్ హై ప్లీజ్. షీ షుడ్ లుక్ బ్యూటిఫుల్. నల్లగదు అమ్మా.
చిన్నబాబు మరీ వేడిగా ఉండండి. హాయ్ తమ్ముడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగుందన్నయ్య. అచ్చం నీలాగే ఉన్నాను కదా. కరెక్ట్ కరెక్ట్, నువ్వు నాలాగా ఉండాలి, నేను నీలో బ్రతకాలి. చిన్నబాబు చిన్నబాబు. హాయ్ డార్లింగ్. బ్యూటిఫుల్ చిన్నబాబు. ఏంటిది ఏంటి? అదే అబ్బా. తమ్ముడు వెళ్ళి బాధతో సరదాగా తిరిగిరా. ఐ గో అన్న. నీకొకటి చెప్పనా? ఇప్పుడు ఇప్పుడు ఏమిటిప్పుడు? నిన్ను చూస్తుంటే చూస్తుంటే ముద్దొస్తున్నా. తమ్ముడు ముద్ర ఆడ వేసి గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోమంటుంటా నాకు చిక్కు. ఏమిటి చిక్కు? అదే ముద్దు ముద్దు. అదంటే నాకు సిగ్గే. నాకు సిగ్గే. మీ పని ఇలా కదండు, మీ ఇద్దరు సిగ్గు వదిలిస్తారు. హాయ్ డార్లింగ్. తమ్ముడు ఎలా ఉంది మజా? మరి ఇంకే కమా సింగ్ అంటా రమ్మంటా? శివ 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 శంకర జువు జువు నలాగిందిరా. శివమెత్తిపోతోంది, చెయ్యి దాటిపోతోంది, చలి పెరిగిపోతోందిరా. హర హర గిలిగింత పెడుతోందిరా. శివ 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 శంకర శివు చూ నలాగిందిరా. Thank you.
బయట తగిలింది చలి మంట తగిలింది పలికింది నాలో వలపుల గుడి గంట రామ చిలకకు నా ప్రేమ పలుకులు వినిపించవేరా హర హర మహదేవ శివ 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 శంకర జీవు జీవునలాగిందిరా దిగిసింది కౌగిలిలో విడిసిపడే సొగసంత కరిగింది కన్నులలో కలగన్న వలపంత దిగిసింది కౌగిలిలో విడిసిపడే సొగసంత కరిగింది కన్నులలో కలగన్న వలపంత శివ 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 శంకర జీవుజూన లాగిందిరా శివమెత్తి పోతోంది చెయ్యి దాటి పోతోంది కలి పెరిగి పోతోందిరా శంభో శంకర గిరిగింత తెరుతోందిరా శివ 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 శంకర జీవుజూన లాగిందిరా మొన్నే చల్లపల్లి వెళ్ళారమ్మా చల్లపల్ల అవునమ్మా అక్కడ ఏదో అర్జెంట్ పని ఉందని రావటం కాస్త ఆలస్యం అవుతుందని కూడా చెప్పి వెళ్ళారు అలాగా ఏమండి ఇప్పుడు విజయవాడ వెళ్ళడానికి ట్రైన్ ఉందండి 12 గంటలు ఉందమ్మా అయితే నేను వెళ్ళొస్తానండి ఆయన అక్కడే కలుసుకుంటాను వస్తానండి మంచిదమ్మా అమ్మా రాదమ్మా రాదమ్మా ఏదో రాదన్నకర్రా ఓ మూసుకో మళ్ళ మర్యాద ఉంచుకో అది నాకే మేరక ఏంట్రా మర్యాద మొఖం పగిలిపోతుందండి ఏంటి చిన్నబాబు గారు మిమ్మల్ని అందరినీ బాగా చిట్టుకుట్టారంటగా ఏయ్ చక్రపాణి గారికి మొఖం చట్టుపోయిందంటగా అయ్యే గారు వస్తుండ్రు వస్తే రానిరా ఫారం తీసిన పాపం మనల్ని ఏం చేస్తున్నారు ఏంటి అయ్య గారు అలా చూస్తున్నారు ఏడు పట్టపగలే వచ్చాడు ఏంటనా మీ ఉద్దేశం కాలం మారిపోయిందండి వాళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి సాగు వచ్చి పిచ్చి పిచ్చిగా అలాగంటే పళ్ళు రావుతాయి ఏ కాసే బాబు చంద్రబాబు ఇచ్చిన సాగు నీకు నోరు ముయ్యరా చంద్రబాబు అయ్యారు వచ్చారా అయ్యారు అయ్యారు చూసారా చూసారా చంద్రబాబు పచ్చేషు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా మన బంగ్లాలో పిట్టలు పిచ్చుకులు ఏమైనా చేరాయా కాదు కుక్కలు చేరే కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది నక్కలకు అది ఉండదుగా వెళ్తాయి బాబు మనలో మనం ఎన్నైనా అనుకోవచ్చు నేను పడవచ్చు కానీ నౌకర్ల దగ్గర మనం అట మనం ఎప్పటి నుంచండి ఈ మనం మొన్నటి దాకా చిన్నబాబు గారు నౌకర్ల కన్నా హీనంగా చూసినప్పుడు లేకపోయిందా ఈ జ్ఞానం అడుగమ్మా బాగా అడుగు మీరెవరా మమ్మల్ని అడగడానికి శేషు ఈజ్ మై వుడ్ బి ఫాదర్ లాగిన అంటే నాకు కాబోయే మామగారు అన్నమాట అంకుల్ నేను రాధను పెళ్లి చేసుకోబోతున్నాను మ్యారేజ్ వెంటనే ఏర్పాటు చేయి చిన్నబాబు సార్ నేను చెప్పినట్టు చేయి వీరయ్య ఇక మీరెక్కడో ఉండనక్కర్లేదు చెప్పట్లాగా మన తోటలోనే ఉండిపోండి ఓకే అలాగే అయ్యారు తమను ఎలా చెప్తే అలాగే పదం హే వీరయ్య జస్ట్ అ మినిట్ పిల్లరా అర్థమైందా అదే నాకు అర్థం కాక తెగమకు పెడుతున్నాం కదా బాబు రాధమని మీరు పెళ్లి చేసుకుంటున్నది అదంతా నాటకం ఏరయ్యా నాటకం చూసావా వాడు నన్ను చిన్నబాబే అనుకుంటున్నాడు చిన్నబాబే మారిపోయాడు అనుకుంటున్నాడు మరైతే చిన్నబాబు లేవునా జాగ్రత్తగా ఉన్నా నువ్వేం కంగారు చూడు నేను ఒకప్పుడు చిన్నబాబు గాను ఒకప్పుడు పెద్దబాబు గాను నటిస్తుంటాను నువ్వేమీ కంగారు పడకు అంతేకాదు
ఈ రహస్యం రాధకు కూడా తెలియకూడదు. ఆయన ఎవరు? రామ్ డాడీ. రామ్ ఏమిటి ఇక్కడికి రావడం? అవును డాడీ, నేను వెళ్ళి అంతా తెలుసుకుని వచ్చాను. మన ఊరే వెళ్తున్నానని చెప్పొచ్చారు. మీ గురించి ఎవరెవరో ఏమిటంటే చెప్తే మా డాడీ నమ్మేశారు, నన్ను కంగారు పెట్టేశారు. నీ కోసం నేను ఊరికెళ్ళి వస్తున్నాను. ఎలాగైతే చూసావా, రాము ఎవరినో తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడని ఇక రానే రాడని చెప్పావే, ఇప్పుడేమంటావు? నాకు తెలుసు డాడీ, రాము అలాంటి వాడు కాదు. నాకెప్పుడు అన్యాయం చేయరు. నేను సో మచ్ కమాండర్. ఇప్పుడు నువ్వు ఏ మాట్లాడాలో మాట్లాడే, వెంటనే మా మ్యారేజ్ సెటిల్ చేసే. ఏమిటమ్మా, నువ్వు ఎవరిని చూసేవాళ్ళనుకుంటున్నావు? ఇతను రాము కాదు, నీ బావ గోపి. గోపియా? అవును కమలా, నేనే గోపిని. హే రామ్, జోక్ చేస్తున్నావా? మా బావలా యాక్ట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు మా నాన్న కలిసి నన్ను ఏడిపించాలనుకుంటున్నారా? నథింగ్ డూయింగ్. కాదు కమలా, నిజంగా చెప్తున్నాను, గోపిని. రామ్, ఏది నా మొహం చూసి చెప్పు, నువ్వు గోపివా? నిజం కమలా, కావాలంటే నీ మీద ఒట్టు. నోను, నువ్వు గోపి కావు, కానే కావు. నువ్వు రాముడే, నా రాముడే, టోటల్లీ యువర్ మై రామ్. నువ్వు భ్రమపడుతున్నావమ్మా, గోపి ఈ మధ్య చాలా మారిపోయాడు. అవును కమలా, మారిపోయాడు, నిజంగానే మారిపోయాడు. నువ్వు మారలేదు, నీ మనసు మారిపోయింది. చెప్పు, ఏమిటి నాటకం? ఎందుకు నన్ను నాయుడు? నువ్వు కళ్ళను నమ్మించవచ్చు, కానీ మనిషిని మోసం చేయలేవు, మనసును మోసం చేయలేవు. చెప్పు రా, నిజం చెప్పు ప్లీజ్ రా, నిజం చెప్పు. ఏమన్నా మర్చిపోండి, రాము ఇక్కడికి రాలేదు, రాడు కూడా. నువ్వు చూస్తున్నది గోపి. అవును చెల్లెమ్మా, మా కలిస్తే నేను చూస్తుంది, కానీ గోపి ఇలా మారిపోయాడు. నమ్మను, మీరే కాదు, ఆ భగవంతుడే వచ్చి చెప్పిన నా పలు. గోపి ఎంత మారినా రాము కాలేదు. రాములు అడవాడు నాకు తెలుసు, నడక నవ్వు చూపు అంతా నాకు బాగా తెలుసు. మీరంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు, ఇదంతా అబద్ధం. అతను నా రాముని చదువుతున్నారు. అన్నయ్య, కవల్ నీకు తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు? మేమిద్దరం హైదరాబాద్ లో కలుసుకున్నాం, కలిసి మెలిసి తిరిగాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, ఒకటిగా ఉండిపోవాలనుకున్నాం. కమల తన మనస్సు మాత్రమే కాదు, సర్వస్వాన్ని నాకు అర్పించింది. వాళ్ళ నాన్నగారితో చెప్పి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కాదు. ఈలోగానే ఇంత ఘోరం జరిగిపోయింది. నిజమే, చాలా ఘోరం జరిగిపోయింది. అన్నయ్య, ఇప్పుడు కమల బ్రతికి ఏమైపోవాలి? అదే తమ్ముడు, అదే నేనా ఇలా అయిపోయారు. కమల బ్రతుకు అన్యాయం అయిపోయింది. ఒకవేళ నిజం చెబితే కమల బ్రతకదు. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. ఊరుకో అన్నయ్య, ఊరుకో, బాధపడమా. బాధపడి చేసేదే ఉంది కనుక కమలకు ఎటు ఏమీ చేయలేదు. కనీసం నీలో ఉండి నీకైనా కొంత మేలు చేయగలిగితే అదే నా తృప్తి. తమ్ముడు, ఒక్క విషయం, ఏ పరిస్థితుల్లోనూ కమలకు ఈ నిజం తెలియకూడదు. ప్రవచ్చి ఒట్టు. అంత అయోమయంగా ఉంది. కమలేమో వాడే రాము అని గట్టిగా నమ్ముతోంది, వాడేమో కొంచెంసేపు రాములాగా కొంచెంసేపు గోపిలాగా నటిస్తున్నాడు. అసలు రాము చచ్చిపోలేదా? వీళ్ళు సరిగ్గా పాతి పెట్టలేదా? ఒకవేళ కొన ఊపిరితో ఉండి బ్రతికొచ్చి నాటకం ఆడుతున్నారా? ఏమిటన్నారు మీ భ్రమ? వాడేమిటి బతి రావటం ఏమిటి? నేను స్వయంగా దగ్గర ఉండి పాతి పెట్టించాను. అంతగా కావాలంటే పాతి పెట్టిన చోటు వెళ్ళి తలుచుకుందాం. గతాన్ని తోపుకుంటే మనమే దొరికిపోవచ్చు. ఎవరైతేనే పెళ్లికి ఏర్పాట్లు చేయమన్నాడుగా, రేపు తేల్చేస్తాను వీటి సంగతి. చిన్నబాబు గారు, మావయ్య గారు అమ్మాయిని చేసుకోవడం న్యాయం ధర్మం. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ ఎస్టేట్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అన్ని బరువులు బాధ్యతలు మోశారు. బాధ్యతలు బరువులు కాదు రామయ్య గారు, బాంధవ్యాలు బంధుత్వాలు ముఖ్యం. నాకు మాత్రం ఎవరున్నారు గోపి తప్ప? ఉన్న ఒక్క ఆడపిల్లను అతని చేతుల్లో పెట్టే. అదెట్లా? నేను కమల్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాను? రాధకు మాటిచ్చాను, నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. నేను మీ నాన్నగారికి మాటిచ్చాను బాబు,
నిన్ను కనిపెట్టుకొని ఉంటానని కమల్ని ఇంటి కోడలను చేస్తాను. ఏమైనా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. అప్పు చెన్నబాబు గారు మీరు అలా అనకూడదు. మీ అంతస్తు ఎక్కడా, రాధంతస్తు ఎక్కడ? ఏమో అదంతా నాకు తెలవదు. రాధ చాలా మంచిది, నాకు ఇష్టం అంతే. విన్నారా రామయ్య గారు, విన్నారా బాబు? ఆ రాధ ఏం మాయ చేసిందో, ఏం మత్తు తొలిందో, చిన్నబాబును మాకు కాకుండా చేసేసింది. చక్రపాణి గారు, మత్తు తల్లి మాయ చేయాల్సిన అవసరం నాకేం లేదు. లేకనా గోపికి లేనిపోయిన నూరి పోసి మా తిదురు తిప్పి ఈనాడు జమీందారుని కావాలనిగా వెంటపడ్డాం? ఎవరండి వెంటపడింది? చిన్నబాబుని అమాయకుడు చేసి మీరు చేసే అత్యాచారాలకు అయ్యో పాపం అని జాలిపడ్డాను. మీ మోసాల నుంచి ఎలాగైనా కాపాడాలని ఆరాటపడ్డాను. అంతేగాని నేనుగా ఎప్పుడు చిన్నబాబు వెంటపడలేదు. ప్రేమించాలని చెప్పుకోలేదు. పెళ్లి చేసుకోమని అడగలేదు. అడగండి చిన్నబాబుని, అడగండి. అవును నిజమే, నేను రాధను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. ఏంటి, నువ్వు రాధను ప్రేమించావా? చెప్పు, నిజం చెప్పు, నా మొహం చూసి నిజం చెప్పు. అవును నేను నిజంగానే చెప్తున్నాను, రాధనే ప్రేమించాను. అయితే నన్ను ప్రేమించింది అబద్ధమా? హైదరాబాద్ లో మన ఆడిన ఆటలు, పాడిన పాటలు, అనుకున్న మాటలు అన్ని అబద్ధాలేనా? చెప్పు. నిన్నారా రామయ్య గారు, నాకు తెలియకుండా నా కూతుర్ని హైదరాబాద్ తీసుకెళ్లాడు. అబద్ధం, అంత పచ్చి అబద్ధం. సినిమా ఎప్పుడు అవతూ ఊరికెళ్ళలేదు. మీ కళ్ళ ముందేగా మీ ఇద్దరు హైదరాబాద్ వెళ్ళింది. తిరిగి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని మూర్తి పెట్టించమని సినిమా మీతో చెప్పలేదు? మాట్లాడరే సినిమా, నువ్వేనా చెప్పు, నేను చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే. నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు, హైదరాబాద్ లో మన ఇద్దరం కలుసుకోలేదా? నేను నీ బంగ్లాకి రాలేదా? ఆ రాత్రి నువ్వు నా సర్వస్వం దోచుకోలేదు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్పలేదు? చెప్పు, భగవంతుడు సాక్షిగా చెప్పు. అది అది ఇంతెందుకు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీది కదా. మాట్లాడవే, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని చెప్పు. మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని వీళ్ళందరి ముందు చెప్పు. ఇక్కడే ఈ క్షణమే నీ కళ్ళ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాను. నాతో పాటు నా కడుపులో మోస్తున్న ఈ పాపాన్ని కూడా చెప్పుకుంటాను. రావయ్య గారు, నా జీవితం నాశనం అయిపోయి, మా వంశం గౌరవం ప్రతిష్ట అన్ని గన్నులు కలిసిపోయాయి. ఏమిటా ఏడు పరమశ్వరి దాడి? కేవలం నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అదా జో జస్ట్ ఫన్ మై డియర్. అంటే వెంటనే ముహూర్తం పెట్టచ్చు. అమ్మయ్యా బాబు ఒప్పుకున్నాడు, ఇదంతా మా అమ్మాయి అదృష్టం. రామయ్య గారు, ఇంతకంటే మంచి ముహూర్తం లేదు. వెంటనే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు చేసేయండి. ఎందుకు వచ్చావు అక్కడ? పది మంది ముందు ఆ మెళ్ళ తాడి కట్టి భార్య అనిపించుకుని ఇక్కడ నాతో చాటగా సరఫరాడడానికి వచ్చావా? సాదా, లేకపోతే నేనెక్కడ చచ్చిపోతాను, ఆ నింద నీ మీద ఎక్కడ వచ్చి పడుతుందోనని భయపడి వచ్చావా? సాదా, నా మాట వింటావా? నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చచ్చిపోతానని అంతకన్నా కంగారు పడినక్కర్లేదు. నేను చావను, తప్పులు చేసి దిద్దుకోలేని వాడు చావాలి, తలెత్తుకు తిరగలేని వాడు చావాలి, మాట తప్పిన వాడు చావాలి, మనసు చంపుకున్న వాడు చావాలి. రాధా రాధా, నా మాట విను, అదంతా నీకు తర్వాత చెప్తాను. నువ్వు అది పెళ్లి అనుకుంటున్నావు, అసలు ఆ పెళ్లి అది పెళ్లే కాదంటావా? కళ్ళారా చూసింది కూడా కాదంటావా? చిన్నబాబు, నువ్వింత సమర్థవని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అమాయకుడివని జాలిపడ్డాను, ఇలా గొంతులు కోస్తావనుకోలేదు. నువ్వు మారిపోయావని, మనిషి అయ్యావని ఎంతో సంతోషించాను. నీ బుద్ధి కూడా ఇలా మారుతుందనుకోలేదు. అందరు గొప్ప వాళ్ళలాగే మనసుల్ని, మనుషుల్ని చొక్కాలు మార్చినట్టు మారుస్తావు అనుకోలేదు. అదే అదే నేను చేసిన పొరపాటు. ఆ పొరపాటు అప్పుడే దిద్దుకున్నాను, ఆ క్షణమే నిన్ను మర్చిపోయాను. చిన్నబాబు, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. రాధా రాధా, చూశావా అన్నయ్య, చూశావా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? తమ్ముడు, నువ్వు చచ్చిపోయినా తాడి కట్టి కమలం బ్రతికించుకున్నావు,
ఇక నేను సచ్చిన రాధన మాట వినదు. అదేమో తల్లిలాంటి వదిలకు నా చేత తాళి కట్టించావు, ఇటు రాధను నాకు దూరం చేశావు. రాధ లేకుండా నేను బతకలేను, నేను నీలాగే. అంత మాట అనుకుంటాను, కమలను పెళ్లి చేసుకుని ఏరుకుందామని కాదు, రాధను నీకు దూరం చేసి బావుకుందామని కాదు. ప్రేమించిన పాషన్ నా చేత అలా చేయించి కమల అప్రతిష్ట పాలు కాకూడదని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలని, నా రక్తం పంచుకున్న వాడు వారసుడు ఒకడు మిగరాలి అన్న ఆశతోనూ మమత్తోనూ తాళి కట్టేశాను. నీకే కట్టేశాం, హాయిగా ఉంటాం. నేనే అటు రాధ ఇటు కమల మధ్యపడి నలిగి చావాలి. ఆ చక్రపాణి నిన్ను చంపాడు, నువ్వేమో నన్ను చంపావు. అంతే అన్నయ్య అంతే. తలుపు వస్తావెందుకు? తెరిచి ఉంచుదామంటావా? అవును, బాగా గాలి వస్తుంది. యు నాటి అక్క, ఎంత ఆడించావు, ఎంత ఏడిపించావు. అది కమల మళ్ళీ అత్తిగా జోక్ చేస్తున్నావు కదా, నీ తల్లిని కిస్ నీ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురులాగా సిగ్గు కూడా పడుతున్నావే. ఉండు ఉండు, నీ సిగ్గు వదిలిస్తాను. సిగ్గెందుకి ముగ్గులో దిగత మనసారనే నన్ను చేరత, ఏ సిగ్గెందుకి ముగ్గులో దిగత మనసారనే నన్ను చేరత. పడుచుదనం పగ పడుతుంటే ఒంటరితనం పై పడుతుంటే, పడుచుదనం పగ పడుతుంటే ఒంటరితనం పై పడుతుంటే, సిగ్గెందుకు ఇంకా ముగ్గులో దిగత మనసారనే నన్ను చేరత. చుట్టుకునే పారిపోతే పట్టుకునే ఏం చేయమంటున్నావు, ఏం చేయబోతున్నావు రామా? శ్రీరామ రక్ష, శ్రీరామ రక్ష. సిగ్గెందుకే నీదే దిక్కు నాకు, ఒక్క నీదే దిక్కు నాకు రామా.
శ్రీరామ రక్ష సిగ్గెందుకు ఇంకా లక్కులో దిగత మనసారనే నన్ను చేరత పడుకుతను పద పడుతుంటే ఒంటరితనం పై పడుతుంటే సిగ్గెందుకు ఇంకా ముగ్గులో దిగత మనసారనే నన్ను చేరత Darling, hey, hey, darling, hey, open the door, Anthony, darling, please open the door, I said, open the door. Sudamma, na maata vinamma, idantha oka naatakam, indulo oka pedda tirakasu undi. Tirakasu, emta tirakasu? నీకు తాగడానికి డబ్బు ఇచ్చాడు కదా అని మొన్నటి దాకా చక్రపాణి గారు చాలా వేశావు ఇవాళ సినిమా గారు ఇస్తున్నారు కదా అని ఈయన చాలా వేస్తున్నావు అంతేగా అబ్బా నీకు ఎలా చెప్పారో నాకు అర్థం కావట్లేదమ్మా ఎంత తాగబోతు కదా నేను కన్న కూతురికి ద్రోహం చేస్తానా చూడమ్మా ఒక్క మాట చినబాబు మాత్రం నీకు అన్యాయం చేయడం నాన్న చినబాబు మాట దగ్గర తప్పు ఆయన ఏం చేసినా ఏమైపోయినా నాకు అనవసరం నీకు అనవసరం కావచ్చు నాకు అవసరం రా చెప్తాను రా రాత నీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు కానీ ఆ దేవుడి మీద నమ్మకం ఉందా నీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది కానీ నా మీద నాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో పలాడు ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పానో ఆ దేవుడి మీదే మళ్ళీ ప్రమాణం చేసి చెబుతున్నాను నువ్వు చూసిందంతా నిజం కాదు ఈ పెళ్లి నేను చేసుకున్నదే కాదు ఏనాటికైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నిజంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను ఏడవ లెక్క గోపి నేను కన్నెపిల్లనే కాని చిన్నపిల్లని కాని చిన్నపిల్లని చేసి ఆ కన్నెపిల్లని చేర్చావు ఆ ప్రయత్నం నా దగ్గర కూడా చేయొద్దు కళ్ళారా చూసింది చెవులారా విన్నదంటున్నా చెప్పు ఎందుకు నాటమాడుతున్నావు నువ్వు గోపివేనని మా నాన్నని ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించా నేను అడ్డుపడేసరికి రామోనేనని నా మెళ్ళ తాలికట్టా ఇప్పుడు మళ్ళా రాధ నమ్మించాలని ఆమె గొంతు కొయ్యాలని చూస్తున్నా ఎందుకు ఇదంతా రాధ కోసమా ఎస్టే కోసమా కమలా నేను నిజం చెప్పు గోపి ఏమే మా భావన ఏం చేశావు దాచేస్తావా చంపేస్తావా కమలా నేను గోపిని చంపేసే ఉంటావు రాధ మీద మోజు కొద్ది చంపేసే ఉంటావు పొరపాటున మా బావ నీలాగే ఉంటాడన్నాను ఆ మాట ఆసరాగా తీసుకుని ఇంత ఘోరాలు కొడిగట్టావు నీ దురాశ దుర్మార్గం ఇప్పుడు అర్థమైంది నువ్వు నీచుడే కాదు హంతకుడివి హంతకుడివి కమలా కమలా అన్యాయం అపరాండం నేను హంతకుడిని కాదు నువ్వు పొరపడుతున్నావు నేను గోపిని అసలేం జరిగింది ఇప్పుడు ఆగిపోయావే చెప్పు కమల చెప్పలేదు నీకేమీ చెప్పలేదు నిన్ను నమ్మించలేదు చాలు నిన్ను నమ్మింది చాలు నాశనమైంది చాలు నువ్వు దోరివి ఏ క్షణమే నిజం బయటపెట్టి నిన్నేమైనా చేసగలను కానీ తాళి కట్టి నా భర్తమై నా బిడ్డకు తండ్రి అయ్యా ఆ బంధమే నాలో నొక్కేస్తుంది నిన్ను ప్రేమించిన పాపానికి నీ బిడ్డలే కాదు ఈ పాపాన్ని కూడా కడుపులో దాచుకోవాలి నీ మొహం నాకు చూపించు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం ఉంటే అన్నయ్య అన్నయ్య ఏమిటి ఘోరం ఎంతకాలం ఆడమంటావు ఈ నాటకం తమ్ముడు ఏం చేయమంటావు చెప్పు నిజాన్ని చెప్పి ఒక నిండు ప్రాణాన్ని తీయమంటావా ఒక పసిగుడ్డును చంపమంటావా ఏం చేయమంటావు ఏవైనా ఈ నిజాన్ని ఇంకొంతకాలం దాయక ఎరా రింకు పరీక్షలు లేకుండా తాగుతున్నా
ఇంకో పరీక్ష నాలుగు మల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు మల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు ఇప్పుడు పడుతున్నాను. అరే ఏది సరుకు పోయకుండానే పరిచయ పెట్టానా? మనం తాగేసాం ఇట్లా బుడ్లు బుడ్లు తాగితే లారీల కింద పడి చచ్చిపోతావా? ఇప్పుడు పరీక్ష పడుకో. కానీ నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు కరెక్ట్ పోతాయో? కానీ అరే నేను తాగేసానా? డ్రింక్ మనిషి లేకుండా నేను చచ్చిపోయాను. ఈ గ్లాస్ తాగేసానండి, ఈ గ్లాస్ కూడా తాగడం మరిగేసింది. నామ కూడా కరెక్ట్ కరెక్ట్. డ్రింక్ మనిషి లేకుండా తాగకూడదు. అరే కుడిచి తాగినట్టు తాగుతున్నాడు. తాగుపో, వదిలిపెట్టేది లేడు. డ్రింక్ పరీక్ష మరపన్నది ఒక వరం, అది మతికే ఇచ్చాడు దైవం. మనసున్నది ఒక శాపం, దానికి మరపివ్వలేదు. అన్నయ్య ఏంటిది అట్లా తూలి పెడుతున్నావు? నేనా తాగా? ఎప్పుడు సేవ సరుకు తాగేవాడిని, ఇవాళ నాటు సరుకు తాగారు, అందుకని కాస్త కిక్కి 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 ఎక్కువై. చక్రపణి, దుక్కడి మందు పోయకుండా, గుప్పిడి మెతుకులు పెట్టకుండా, గుట్టు సెప్పుడు కాకుండా కూతురు పెళ్లి చేస్తావు. పెళ్లి నీకు సిక్కు లేకపోతే నాకు సిక్కు లేకపోతున్నావా? ఎంత పొగర్రా నీకు, తప్ప తాగి. తప్ప తాగలేదు బాబు, తాగాం. కావాలంటే పరీక్ష పెట్టుకుండే. నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు కరెక్ట్. నేను ఇంకా రెండు తాగచ్చు. రండి పోస్తున్నా. ఏంట్లో కూర్చున్నావు తమ్ముడు? ఎవరు? కొడుతున్నాడా మావయ్య? ఈ బంగళాలో ఎప్పుడు పట్టడాలు చంపడాలునా? నారాజు ఏంటో ఆ చెవులు కొనుక్కుంటున్నారు. నేను తాగానేనా? యా నేను తాగాను. ఇవాళ మనందరి ప్రోగ్రాం తాగడం, చందనాలు తెచ్చాలి. అంకుల్ నువ్వు శేషు కూడా కాస్త కాస్త చేయించండి. వద్దు కోటి, వద్దు, నాకు అలవాట్లేదు. నాన్సెన్స్, మొదటి చుక్క నువ్వు ముట్టుకో, ఆ తర్వాత ఆ చొక్కే నిన్ను పట్టుకుంటుంది. కమా పొద్దు గొప్పి, తాగు తాగలేదంటే మన తలగా చూపించబడ్డావా? ఆగందయ్యా, అన్నులు తిన్నాం కంటే తాగడం మీరు కరెక్ట్. వేరయ్య వేరయ్య, నువ్వు వెళ్ళి సెల్సియస్ తాగించు, నేను వెళ్ళి మావికి తాగిస్తా. కమా. అలాగే బాబు మా అంటర్ బాగా పోద్దు మళ్ళీ తగ అంటర్ బయలు పోతుంది మళ్ళీ పాడు పాడు ఎక్కువచ్చి మళ్ళీ అంటర్ బయలు వచ్చాయి. నేను చెప్తున్నా, నేను ఇప్పుడు ఎక్కింది దర్గుడ్. ఇప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాను. అదేంటి డ్రింక్ పరీక్ష? నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు చెప్పండి. ఆరు ఇప్పుడు నువ్వు పాడాలి, వీళ్ళు డాన్స్ చేయాలి. కమా. వన్ టూ త్రీ వెళ్ళచ్చు రాజా. అప్పుడు రాజు 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 రాజు
అన్నయ్యా ఇందాక నువ్వు నాలో ఉన్నప్పుడు అదొక రకంగా ఉంది, ఇప్పుడు లేదే. ఉంటుంది ఉంటుంది, అదే మందు మహత్యం. ఓ అదా అన్నయ్య, నాకు వీడు అనిపిస్తాను. నీకు తాగాలుందా? అది కాదు, రాదలేదు. రాధను మన ఇద్దరం కలిసి ఏడిపించాలి. వెరీ గుడ్, అదే రియల్ రొమాంటిక్. మరి రామరి సత్యభామ, నువ్వంటే నాకు తచ్చేంత ప్రేమ. నేనంటే నీకు కోపమా లేకుంటే తాపమా? రామ్మా, ఏ ఎట్టా ఉంది ఒళ్ళు? సరిగమ పదనిస అంటుంది. అందానికి రెండు బంధాలు, ఆటకు రెండు తప్పెట్లు అన్నట్ట. ఉన్న అవలక్షణ చాలక చుక్క కూడా వేశావా? వేశాను చుక్కగా, చుక్కలు వేశాను. ఈ ఒక్క చుక్క కోసం వందలు వేలు చుక్కలు వేశాను. అప్పుడు గాని కైపెక్కదని, ఎక్కితే గాని ఈ చుక్క చిక్కదని, చిక్కితే గాని నాకు దక్కదని, దక్కితే గాని పిచ్చిపిచ్చిగా. ఇలాంటి వేషాలు నా దగ్గర ఎక్కువ, నా సంగతి తెలుసుగా. పిచ్చి గిచ్చి వదిలించేస్తాను. తిప్పుకుంటుంది సత్యభామ, నీ అలకల కులుకుల మెలికలెందుకే కలికి ముద్దుల గుమ్మా భామ, నా సత్యభామ. పారిజాత పువ్వు మిని పడపికిచ్చినప్పుడు, ఈ ఒళ్ళు మండి నువ్వు అలక పాన్పు చేరినప్పుడు, నీ కాళ్ళు మొక్కి తిని కాదా, నువ్వు ఈడ్చి తన్నిటివి కాదా. నీ కాళ్ళు మొక్కి తిని కాదా, నువ్వు ఈడ్చి తన్నిటివి కాదా. అప్పుడు కలిగిన తీయని నొప్పి ఇప్పటికీ గుర్తున్నది ఏమా? హాయ్ వాట్ ఎ స్వీట్ పెయిన్ భామ, సత్య భామ. కొత్త వేషం వేసే నీకు గాడి వీవు, బుగ్గ గిల్లి జోలా పాడే పోకి రోడి వీవు. నేనబల రుక్మిణిని కాను, రేపల్లె గోపికను కాను. నేనబల రుక్మిణిని కాను, రేపల్లె గోపికను కాను. ఈ మాయలన్నిటిని చేసి చెందాడు మహం కాళినే భద్రకాళిని భామని. రూపమున అపురూపముగని ఉండగా, ఆ గోపికలు 16,000 దండగా. అలకలోను నీవోము అందమే, మరి అష్ట భార్యల లిస్టు ఎందుకు గర్భమే? భామ సత్య భామ, నీ అలకల కులుకుల మెలికలెందుకే కలికి ముద్దుల గుమ్మా సత్య భామని. కమల, బ్రతికే ఒక నాటకం అన్నా,
దాని దాచుతాడు. ఆ తర్వాత నీకు తెలిసిన మన బిడ్డ కోసమైనా నువ్వు బ్రతుకుంటా. అదే నాకు కావాల్సింది. కమలా, మనకు పుట్టబోయే బిడ్డ బాబా బాబా. బిడ్డ అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ప్లీజ్ టూ ఇట్ ఇమిడియట్. సంతకం చేయండి. నా బిడ్డని నీ పాపిష్ట చేతులతో ముట్టుకోవద్దు. కమలా, వీడు నీ బిడ్డే కాదు, నా బిడ్డ కూడా. నీ పేరు చేసి పుట్టినట్టే నా రక్తాన్ని పంచుకు పుట్టాడు. కానీ నీ పాపాన్ని మాత్రం పంచుకోడు, పంచుకోకూడదు. నీ నీడ కూడా వాడి మీద పడకూడదు. నువ్వు ద్రోహి, నీచుడివి, హంతకుడివి. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. నీకు నాకు బంధం ఏనాడో తెగిపోయింది. ఇంకెప్పుడు నా ఛాయల్కి రావు. నా బాబుని నీ కొడుకుని చెప్పుకోవద్దు. కమలా, నీలాంటి వాడు కొడుకుని పెంచుకోవడం కన్నా వాడు నాన్నలేని వాడుగా నవ్వులు పాలైన నాకు ఆనందమే. వెళ్ళు, గెట్ అవుట్, గెట్ అవుట్. కమలా, స్టాప్ ఇట్. ఇంతవరకు నువ్వు ఎన్నెన్నో కొడుకున్నావు. నిజం తెలిస్తే నువ్వేమవుతావో, నీ కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందన్న భయంతో భయంకరమైన నిదాన్ని దాచి నువ్వు వేసిన నిందలని భరించావు. ఇక అవసరం లేదు, నిజం చెప్పాను. నేను కాదు హంట, నీ నాన్న. నీ నాన్నే ఏమిటి నువ్వు అంటున్నది? మా నాన్న గోపిని చంపాడా? గోపిని కాదు, నన్ను చంపాడు. రబ్బి, నీకు మతిపోయిందా నాకు మతిపోకూడదానికి మాట్లాడుతున్నావా? పట్ట పగలు కళ్ళెదటే కనిపిస్తూ మా నాన్న నిన్ను చంపాడంటావా? ఇంతకంటే అబద్ధం ఏముంది? ఏ కథలు కథే. ఇంతవరకు ఎక్కడా జరగని కథ, ఎవరూ నమ్మని కథ. కమల, నువ్వు చూస్తున్నది గోపిని, వింటున్నది రాము. చచ్చిపోయిన నేను మీ నాన్న మీద పగ తీర్చుకోవడానికని ఇక్కడికి వచ్చి తమ్ముడు గోపిలో ఆవహించాడు. కానీ నిన్ను ఇక్కడ చూచి నువ్వు గర్భవతిమని తెలుసుకుని నీకోసం, పుట్టబోయే బిడ్డ కోసం తమ్ముడు గోపి రూపంలో నీ మెడలో తాళిగట్టి అర్థాంతరంగా చచ్చిపోయిన నాకు ఆశాపాశాలు ఇంకా చావలేదు. అందుకే కన్నబిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకోవాలని ఖర్చంతా కడుపులో దాచుకుని నీకు కనబడకుండా నేను కనిపెట్టుకున్నాను. అబద్ధం, ఇదంతా కట్టు కదా, నేను నమ్మను. నమ్మలేవా? చచ్చిపోయిన వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనేనా నీ అనుమానం? కమల, ఇన్నాళ్ళు నీకు కనపడలేక కాదు, కనపడకూడదనే ఊరుకున్నాను. కానీ ఇప్పుడు తప్పదు. చూడు నా రూపాన్ని, చూడు నేను ఎలా ఉన్నానో, చూడు. చూడుక, నువ్వు ప్రేమించిన నీ రాము ప్రేతాత్మను చూడు. నీ మీద ప్రేమతో ఈ లోకం వదలలేక, ఆ లోకం వెళ్ళలేక యాతనాదేహంతో అల్లాడుతున్న నీ రామును చూడు. నీ నాన్న అత్తడవిలో చంపి పాతి పెట్టిన కళేబరాన్ని వదిలి గాలిగా తిరుగుతున్న నా రూపాన్ని చూడు. ఎప్పుడైనా నమ్ముతావా? కమల్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కోరిక ఒకటి తీరు. బాబును చూశా, ఇక మిగిలింది నా తమ్ముని రక్షించడం, నీ నాన్న నిజస్వరూపం బయట పెట్టడం, నా కక్ష తీర్చుకోవడం. అది త్వరలోనే జరుగుతుంది, అప్పుడు నమ్ముతావు. మీ నాన్న హంతకుడని, నీకు చేతులారా వైద్యమే విధించాడని, నీ బాబును తండ్రి లేని వాడిగా చేశాడని అప్పుడు నమ్ముతావు. కన్న తండ్రి వాడు కసాయవాడు నీకన్నా నేను. చెప్పు, నీతో చెప్పు. రాముని చంపేవాలేదా? నా రాముని చంపేవాలేదా? చెప్పు. అమ్మా, కమలా, ఏమిటమ్మా ఈ ఆవేశం? అసలు నువ్వు లేవకూడదమ్మా. నువ్వు చంపిన నా రాము ఆత్మ ఇక్కడే ఉంది. గోపిని ఆవేశించి నిన్నొక తంటి కనిపెడుతూనే ఉంది. అయిపోయింది, నీ పాపం బదులయ్యి కాలం వచ్చింది. ఇంకా రాము ఊరుకోడు, నీ మీద కక్ష తీసుకుంటాడు.
నా బ్రతుకులో నిప్పటి పోతుంది నిన్ను, నా పసుపు కుంకుమ చూడు చేసిన నిన్ను. కమలా, 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 నన్ను, నన్ను, నన్ను నీలో కలుపుకో రామ్. కమలా నీలో కలుపుకో. కమలా, 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 కమలా. అమ్మ వెళ్ళిపోయి పుట్టుకతోనే తల్లి తండ్రి లేని వాడివై నిన్న ఇలా అనాథలు చేసిన వాళ్ళ సంగతి తెలుస్తా, వాళ్ళ అంతు చూస్తా. కూతి మారాడనుకున్నాను గాని రాము చచ్చి దయ్యమై వాడిని పూనాడనుకోలేదు. నిజం నాన్న, రాము దయ్యమే తిరుగుతున్నాడంట. తిరగడమేట్రా, మన మీద కక్ష సాధిస్తాడట. చచ్చిపోతూ కమల చెప్పింది, ఈ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చి గొంతు విసుకాలేమోనని భయంగా ఉంది. సరిగ్గా రాత్రి 12 గంటలకు అతని మెడలో కట్టండి. వీరభద్ర దేవరా, ఒకవేళ ఆ దయ్యం ఏదైనా ఆఘాయిత్యం చేస్తే. విశ్వవిఖ్యాత తాంత్రిక మాంత్రిక ఈ వీరభద్రుని పేరు చెబితేనే చాలు, దయ్యాలు గీయాలు ఫలా. నీకే భయం లేదు, సూర్యోదయం కాగానే నేను ఇక్కడికి వస్తాను, మా మంత్రశక్తిని ప్రదర్శిస్తాను. ఇక మీరు వెళ్ళి రండి. పొద్దున్నే నాగదిలో ఎందుకు వచ్చారు? అబ్బాయి, ఎందుకు వచ్చామో చెప్పు. ఇదిగో ఎందుకు కొడతా? ఎందుక, ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటలకు చేసిన అట్టహాసాలకు. నా కోపం వచ్చినట్టు ఏం చేస్తానో తెలుసా? కిరబాబు ఇది సంతోషపడుతుంది కదా. ఇలావరా, తెలుగు వచ్చి కాపాడతాడు. తీరమానని కొట్టి చద్దా, తొందరగా. తమ్ముడు అన్నయ్య, అన్నయ్య, నేను వదిలిపెట్టి వెళ్ళిపోయావాని దగ్గర ఎవరు కొట్టి చంపేస్తారు. అన్నయ్య, వెళ్ళిపోయారా? చంద్రబాబుని చంపేస్తాను. అప్పుడు కనిపిస్తా. ఇప్పుడు ఎలా నాన్న? ఏమి లేదు, చిన్నగా పోలీస్ స్టేషన్ వెళ్ళి జరిగింది జరిగినట్టు చెప్పు, నేను చెప్పాల్సింది చేస్తాను. వెళ్ళు. తమ్ముడు, ఆ తాయిత్తు పూల గారి నేనేం చేయలేకపోతున్నాను, నేను నీలో రాలేకపోతున్నాను. నేను నీకు కనిపించడం లేదు, నా మాటలు నీకు వినిపించడం లేదు. నేను ఏం చేయాలి, ఏం చేయాలి?
ఏరా చక్రపాణి శేషుని కాదురా రాము తాయిత్తు గట్టించి నన్నే తరిమేద్దామనుకుంటున్నావా నేనెక్కడికి వెళ్తానురా నీ అంతు తేసాలి నీ రక్తం కళ్ళ చూడాలి అంతవరకు నేనెక్కడికి వెళ్ళను తండ్రి వెళ్ళగొట్టావా ఎవడరా నీకు నాన్న గోపికి అన్నం పెట్టావు తమ్ముడు ముందు నీ మెళ్ళ ఉన్న ఆ తాయి తిది చదువు మరి యా చక్రపాణి గారు ఏమంటున్నారు మీ దెయ్యం బాబు వీరభద్రదేవరా ఆ దెయ్యం మా శేషులో ప్రవేశించి నా మీద తిరగబడినం చెప్పకూడుతున్నాడు బాబు భూత పేద పిశాచ సాకిని సాకిని దుష్టకర భయంకర ఈ వీరభద్ర దేవరా వచ్చాడంటే దేవరా లేదు దేవరా లేదు వస్తున్నాయా బాబు ఆ దయ్యం మళ్ళీ గోపిగా కూరింది ఏమి ఆ రక్ష ఉండగానే ఒరే వీరభద్ర భూత ప్రేత దుష్టకర భయంకర వీరభద్ర దేవరా Yeah!
దెయ్యం గోపిని పురింది, ముందు దయ్యాన్ని కలిసేయి. చక్కపాడి, ఎవరిని రాక్షసవలసింది? ఎవరిని? నన్ను కాల్చడం మీ వల్ల కాదు ఇన్స్పెక్టర్, నేను మీకు కనపడను. మీకు కనపడుతున్నది గోపి, వినపడుతున్నది నేను. నేను గోపి అన్నయ్యను, రాము. ఈ దుర్మార్గుల మీద కక్ష సాధించడానికి, వీళ్ళ నిజ స్వరూపాలు బయటపెట్టడానికి సరిపోయిన నేను మా తమ్ముళ్ళు ఆలకించాను. ఇన్స్పెక్టర్, ఈ నీచుడు చక్రపాణి నమ్మి చేరదీసిన మా నాన్నను విషం పెట్టి తప్పాడు. మా తమ్ముడిని నారాహింసలో పెట్టాడు. తమ్ముడిని చూడాలని ఆశతో వస్తున్న నన్ను నత్తడవిలో వెన్నుపోటు పొడిచి చంపి పాతిపెట్టించాడు. అబద్ధం, అంత అబద్ధం. డైరెక్ట్ చక్రపాణి, అబద్ధమా? అంత అబద్ధమా? ఇన్స్పెక్టర్, వీడు చేసిన ఘోరాలకు రుజువులు కావాలా? రండి, చూపిస్తాను. నన్ను ఎక్కడ తప్పాడో, ఎక్కడ పాతి పెట్టించాడో అన్ని చూపిస్తాను. కవా అదే బాబు గారు, దివాజీ సమయానికి వచ్చారు, రండి. చూడండి, ఇదే మీ అస్థి పంజరం అవడానికి రుజువు. ఇదే సార్, నాకు బాగా తెలుసు. ఈ చక్రపాణిని చంపి ఇక్కడ పాతేయించాడు. దివాంజీ, ఇది నా బ్రేస్లెట్ ఎవరో కాదో చూసి చెప్పండి. అవును అవును, ఇది వారిది. ఈ బ్రాస్లెట్ వారి తాతగారు చేయించింది. దీని మీద పెదబాబు గారి ఫోటో, వారి పేరు కూడా ఉన్నాయి. చూడండి సార్, చూడండి. ఎంత ఘోరం జరిగిపోయింది బాబు, ఎందుకు విదేశాల నుండి ఇక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్, మీకు ఇంకా రుజువులు కావాలంటే అడుగో, వాళ్లే నన్ను ఇక్కడ పాతి పెట్టింది. ఎరా సార్, సార్ చంపింది వాళ్ళు సార్, పాతి పెట్టింది మేము. తీసుకురండి, పదండి రా. అలా ఎవరు ఎవరు రాదా ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తున్నాడండి. నేను ఏం సాధించాలని ప్రేతాత్మనయ్యాను, అవన్నీ సాధించాను. నా కోరికలన్నీ తీరిపోయాయి. ఇక నేను కమల దగ్గరకు చేరుకుంటాను. అందయ్య, ఈ విచిత్రం చూశావు. పెళ్లి కాకుండానే తల్లయింది కమల, తల్లి కాకుండానే తల్లయింది రాధ. తమ్ముడు, మనిద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టినందుకు నువ్వు ఈ బాధ్యత మోయక. తల్లిదండ్రి లేని నా బాబుకు మీరిద్దరూ తల్లిదండ్రి అయ్యి శ్రీరామరక్షగా ఉండండి. వస్తాను. బాబు చూసారా, ఇప్పుడు ఎలా నవ్వుతున్నారా?